ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మ్రింగుకొరు వారు దూషణలను పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడును. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించున్నది. దేవా ఆకాశానికి చెప్పినటువంటి దేవా, ఆకాశము కంటే అత్యంతగా నేను కనపరుచును, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడేము. దేవుడు పరిశుభాత ధ్యానం చేస్తున్నాం. మరి మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మంచి వేళ శిక్షణించుకున్నాయినా, ఎక్కడైతే మధ్యలో నీ ఉంటామని సరిచిన దేవుడా, మిత్రుడైన మా రక్షణ కట్ట, మా ఆదరణ కట్ట, మా అంట, మా కోట, మా ఆశీర్వాదం మిత్రుడైన సజ్జలెట్లా పుట్టుకున్న ఉంటారైనా, కేవలం ఈ యొక్క కృప ప్రేమ తయారు చాలిపోతున్నాయినా, ఈరోజు మీ సన్నిధికి వచ్చిందైనా, మరి మాకు ఆత్మీయ ఆహారం మాకు అందరించి అందించేయండి అయినా, ఈ వాక్యం ద్వారా నాతో నాతో మాటతో స్పష్టంగా మాట్లాడుతున్నాయినా, మరి ఆ ప్రజలందరూ షేర్లు పెట్టిన సహాయించిందైనా, మరి ఎవరికి ఏంట తప్ప తగలకుండా సహాయించిందైనా, మీరు ఎక్కడి కింద వాళ్ళని పత్రపరచునైనా, ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఈ శక్తి పక్షిక రాములు అడిగించున్నాను తండ్రి. ఇంకా గుడ్ ఫ్రైడేలో ఉన్నారా, ఇష్టపచ్చారు అందరు చాలా వేసుకున్నారు అసలు. అయ్యో దేవుడు చిన్నపడే లెగలినట్టు అన్నట్టు ఉన్నారు. హల్లెలూయా, మీరు స్తోత్రం. ఓకే, అందరు యాక్టివ్ ఉన్నారా? బాగా ఎండ చూసి భయపడుతున్నాను కదా, చాలా సంతోషం. మరి గుడ్ ఫ్రైడే చాలా ఓపిక కూర్చున్నారు, అందరు చాలా ఓపిక కూర్చారు కూర్చున్న దాన్ని వచ్చి దేవుడు స్తోత్రం. అందరు చక్కగా వాడుతున్నారు, అందరి సోత. మరి ఈ 57 కీర్తన మనం చేసి ధ్యానం చేసుకుందాం. మరి ముఖ్యంగా మనందరికీ బైబిల్లో కొన్ని వచనాలు అంటే చాలా ఇష్టం, కొన్ని వాక్యాలు అంటే చాలా ఇష్టం. ఎవరు వాక్యం వాళ్ళు ఉంటాయి పర్సనల్గా, చాలా మంది బైబిల్ అంత తెలియకపోయినా ఆ యొక్క కొన్ని వాగ్దానాలు మన ఇప్పటికి ఇప్పటివరకు కాపాడుతుంటాయి, అవునా కదా? మా డాడీకి కొన్ని వాగ్దానాలు పెట్టుకున్నారు, అది ఎట్లా అది ఏంటంటే యశగ్రంథం 60:15 వచ్చాం, చూడండి యశగ్రంథం 60:15. నిన్ను శాశ్వత శోపాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదేమో. డాడీకి అది వాడతాం. నాకే వాగ్దానం అంటే చిన్నప్పటి నుంచి నాకు అదే ఒకే ఒక మాట ఇష్టం, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను.
ఈ మాట గురించి నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వస్తువు తీసి పెట్టారంటే ఆ వస్తువు తాప కనబడుతుంది. అది అక్కడ ఉంటుంది, నేను మొత్తం ఇటుకేసి ఉంటాను. వెంటనే దేవుడు సన్నిధిని మోసుకునేది, దేవుడు అడుగుడు ఇవ్వబడన్నావు కదా, వెతుకు దొరుకుతున్నాను అన్నావు కదా, నాకు వెతుకు వెతికి చూడనాయన, నా జ్ఞాపక శక్తి కలిగించేనా, ఇప్పుడు వెళ్తుంటాను కదా. మీ అందరికీ ఉంటుంది ఉంటాయి. ఇంకోటి ఇంకోటి ఏముంటుంది వాక్యం, ఊరుకున్నది నేనే దేవుడు అని తెలుస్తున్నది. అది నాకు కొన్ని వార్తలు, ఆ వార్తలు ఏం చేస్తాను మనల్ని కాపాడుతూ ఉంటాయి. మీ అందరికీ వార్తలు కొన్ని ఉంటాయి కదా, మీరు ఏం చేస్తారు ఆ వార్తల మీద పూర్తిగా నమ్మండి. అంతే, మీరు బైబిల్ అంతా చదవండి, కానీ మీకు నచ్చిన వార్తల మీద ఎక్కువ ఆధారపడండి. దేవుడి మీద చాలా ఆధారపడండి. మీకు ఒక ఈ వాక్యం స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న సాక్షి చెప్పాలనుకుంటున్నా. విశ్వనాథ్ అంటే మీకు అంతా తెలుసా, మీకు డాడీ వల్ల అంటే ఆత్మీయ తెలుసా, సిక్కలో ఉంటారు ఆయన, కొంతమంది తెలుసు అనుకుంటాను. చాలా సంవత్సరాల క్రితం మరి అంకుల్ మంచి గవర్నమెంట్ టీచర్, ఆంటీ నర్స్ హెడ్ నర్స్. అయితే కొన్ని కారణం వల్ల ఆంటీ కాకినాడకి షిఫ్ట్ అయిపోయారు అనమాట, అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరు కొడుకులు, ఒకడు ఎన్ఐటీ వరంగల్ చదువుకున్నాడు, ఒకడు ఐఐటీ వారణాసిలో చేస్తాడు. ఆంటీ ఏమో కాకినాడలో ఉద్యోగం చేస్తారు, అంకుల్ ఒకళ్ళు వండుతారు సీతాపలం, నలుగురు నలుగురు నాలుగు చూస్తున్నారు. అయితే అంకుల్ ఆ యొక్క 3 ఇయర్స్ అంకుల్ ఒక్కలే వంట చేసుకోవడం లేకపోతే బయట నుంచి కర్రీ తెచ్చుకుని తినడం వల్ల చాలా వేస్ట్ అయిపోయింది కదా. సాటే సహాయం లేకపోతే అంకుల్కి చాలా ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది కదా. అయితే చాలా ప్రార్థన చేశారు దేని గ్రూప్ వల్ల ఆంటీ ట్రాన్స్ఫర్ సీతాపలంకి వచ్చింది. అంత హ్యాపీ, దేవుడు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నారు. దేవుడా అంత గొప్ప దేవుడు అయినా నా ప్రార్థన ఆలకించావు అని చెప్తూ వచ్చారు. తర్వాత 3 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా ఈ కోవిడ్ సీజన్ అంతా వచ్చినప్పుడు కూడా అంద ఆంటీ మంచి అక్కడ శ్రీకాకుళం ఉన్నాం, ఆంటీకి అంకుల్ హెల్ప్ చేయడం అంత బాగుంది. చిన్న కొడుకు కూడా వచ్చాడు, ఉద్యోగం చేసుకున్నాడు ఇంట్లోనే వర్క్ ఫ్రోమ్, అంత బాగుంది. ప్రతి కొడుకు బయట కూడా ఉన్నాడు. అంత సాఫీగా జరుగుతున్న సమయంలో అంకుల్ మళ్ళీ గుండె ఒక పెద్ద రాయి పడిపోయింది. ఏంటంటే ప్రతి 3 ఇయర్స్ నర్స్ ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ అవుతుంటారు, అది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా 3 ఏళ్ళు సర్వీస్ చేసాక ట్రాన్స్ఫర్ అవ్వాలి, అది రూల్ అంటారు. అయితే శ్రీకాకుళం నుంచి ఆంటీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడ కేజీహెచ్ వైజాగ్లో. ఇప్పటికే అంకుల్కి విశ్వనాథ్ అంకుల్కి ఏమైందంటే కొద్దిగా హెడ్ ప్రాబ్లం, తర్వాత స్పైనల్ కార్డ్ నొప్పి, తన నడు నొప్పి, ఇంప్రెస్ బాడీ పెయిన్స్, పైగా చాలా తన స్కూల్కి వెళ్ళిన ఆయన హెడ్ మాస్టర్ అనమాట, స్కూల్కి వెళ్ళి ఎక్కడి నుంచి అనకపోవడం దూరం అంత దూరం వెళ్ళాలి ఆయన వెళ్తుండాలి. మరి ఈ సమయంలో అంకుల్ని బాగా చూసుకోవాలి మరి. కానీ ఈ సమయంలో ఆంటీ మరి కేజీ షిఫ్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది, అవునా కదా, చాలా ఇబ్బంది. ఇంకా అంకుల్కి ఎలా ఉందంటే ఈ పరిస్థితుల్లో నాకు ఇలా అయిపోయి అలా అయింది కదా అయిపోయింది, నాకు ఎలా జరుగుతుంది జరుగుతుంది అని చాలా బాధపడుతుంది. ఆంటీ కూడా 18 వైద్యకి అక్కడ ఉండాలా, నా హస్బెండ్ని నా కొడుకుని ఏం చే ఎవరు చూసుకుంటారు ఎలా చేయలేదు, చాలా 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 ఇబ్బంది పడ్డారు. చేస్తుంటూ మరి కేజీహెచ్ రావాలి, మరి ట్రాన్స్ఫర్ మళ్ళీ అక్కడ చేసుకోవాలంటే అవ్వదు, అసలు చేశారంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే అవ్వదు. అలాగే కష్టపడి మరి మార్నింగే లేచి 3 గంటలు వేసి అంకుల్కి తమ్ముడికి వంట చేసి 5 గంటలు బయలుదేరి శ్రీకాకుళం నుంచి 8:30 మళ్ళీ కేజీహెచ్ హాస్పిటల్కి వచ్చి పని చూసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళేవాళ్ళం. అలా 2 వీక్స్ చేశారు. మాకు ఈ విషయాలు చెప్పినప్పుడు చాలా బాధేసింది, చాలా బాధించింది. చాలా ఏంటంటే ఇందుకు అంకుల్కి ఇలా జరగాలి, అంటే ఇందుకు ఇలా జరిగింది, ఈ వయసులో ఎలా ఉంటారు అంకుల్ ఒకళ్ళు అలా ఉంటారు. తమ్ముడు కూడా కలిగి ఉన్నట్టు వాడు ఉద్యోగం చేసుకున్నవాడు, మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తే రాత్రి టెన్త్ అయితే అయిపోతే ఆ రోజు నుంచి బయటకి ఇప్పుడు ఒకసారి అవసరం, అంతే. చాలా బాధేసింది. అయితే నేను మనసు అనుకున్నాను ఇప్పటికి ఎన్నో అద్భుత కార్యం చేసే దేవుడు ఈ విషయంలో అద్భుత కార్యం చేయడా, ఆశీర్వాదం చేయడా, మా తన ప్రేమ చూపించుకోడా అని మనసు వస్తుంది. ప్రార్థన చేస్తున్నాను అంత అయిపోతా. దేవుణ్ణి ఒక మాట ఇచ్చాడంటే దేవుడు అని మాట నెరవేరుస్తాడు, అవునా కదా.
ఆయన చెప్పి చేస్తాడు, చిత్రమైన పని లేదు కదా, అది చెప్పలేని బాబోయ్ గొప్పతనాలు కదా. అయితే అసలు ఆ ఒక అద్భుతాన్ని మనం మేము ఊహించలేదు. అసలు ఏమైందంటే, ఈ కేజీఎస్ హాస్పిటల్కి వచ్చారు కదా, వచ్చేసారు మళ్ళీ తనతో పాటు ఆ నిర్లాంటితో పాటు ఇంకో ఐదుగురు కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉండాలనుకున్నారు. అయితే గవర్నమెంట్ ఒకటి కొత్తగా పెట్టారంట మరి, ఈ యొక్క బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఏంటంటే టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఏంటంటే ఆ యొక్క శ్రీకాకుళంలో ఉన్న ఆంటీ జాబ్ చేస్తున్న కాలేజ్లో, అక్కడ కాలేజ్ ఉంది సంబంధించింది, ఆ కాలేజ్ ఎవరైనా టీచింగ్ స్టాఫ్ తక్కువ అయ్యారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే కేజెచ్ ఉన్న వాళ్ళందరినీ అక్కడ పంపిస్తారు. పంపించి వాళ్ళు ఏమంటారు తెలుసండి, డిప్యుటేషన్ అంటే వాళ్ళ కేజెస్ తరఫున వాళ్ళని శ్రీకాకుళంలోనే మళ్ళీ పంపించి వాళ్ళనే జాబ్ శాలరీ ఇచ్చి వాళ్ళు చూసుకుంటారు. ఆంటీకి ఆయనకు మంచి జాబ్ దొరికింది. హల్లెలూయా. ఏంటి, మళ్ళీ శ్రీకాకుళంకి వచ్చారు వెంటనే, విత్ ఇన్ 2 వీక్స్లో మళ్ళీ దేవుడు అద్భుతకారం చేశాడు. హల్లెలూయా. చేసి ఇవన్నీ మళ్ళీ అంకుల్ ఆంటీ డాడీని అందరూ కాల్ చేసి, అన్నయ్య చాలా థ్యాంక్ యూ, ప్రాబ్లం చేశారు, దేవుడు అద్భుతకారం చేశాడు, మేము బిఎస్సీ నర్సింగ్ తను నిర్మల చేసింది, మా బిఎస్సీ నర్సింగ్ వాళ్ళే టీచింగ్ చేయాలంట, అది కూడా శ్రీకాకుళంలో పోస్టింగ్ చేశారు, మళ్ళీ 2 ఇయర్స్ అక్కడ చేయొచ్చు అంట అన్న. అంటే చాలా మేము హ్యాపీపడ్డాం. ఇందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ వాక్యంలో నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణొచ్చాను, ఈ ఆపదను తొలగిపో వరకు నీ రెక్కల మీదను శరణొచ్చి ఉన్నాను. మళ్ళీ కరుణించే దేవుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. మనం కాపాడే దేవుడు ఉన్నాడు. అంకుల్కి ఒక ఆపద వచ్చింది, ఏంటి ఇంకా నా పని అయిపోయింది, నేను మళ్ళీ నేను ఒక్కడనే వంటనైపోతే నేను ఒక్కడనే వంట చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డారో, ఇప్పుడైతే దేవుని మీద అనుకున్నారో, దేవుని యొక్క మహాద్భుతంగా వాళ్ళ జీవితంలో మరణించారు. ఈరోజు మన విషయంలో కూడా అది ఒక పర్సనల్ విషయంలో మీరు అక్కడి నుంచి నేను రాలేకపోతున్నాను, నాకు సాయం చేసిన అవ్వం లేదు అనుకుంటున్నారేమో, మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రాజుల రాజు, ప్రభుల ప్రభువు, అత్యున్నతమైన సింహాసన దేవుడు మన జీవితంలో ఉన్నాడు. ఆయన మీద ఆధారపడాలి అంతే కదా. నేను ఈ మధ్య నేను నేర్చుకుంటాను దేవుడి మీద ఆధారపడ నేర్చుకున్నాను. జుంటి తేనె దానికన్నా మధురమైనది వేసినాము ఉంటుంది కదా కదా. ఆయన వేసిన ఆ యొక్క మధురను నేను ఈ మధ్యన అనుభవిస్తున్నాను. అలాంటి మీరు కూడా సెవెన్ వచ్చినప్పుడు బాధపడకండి, దేవుడి మీద ఎక్కువ ఆధారపడండి అని ఇక్కడ చెప్తాడు. చూడండి, ఇక్కడ దావీదు కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. ఏంటి, సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఆ యొక్క పౌలు దావీదు ఏం చేశాడు, తను వెంట ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మోకరించినట్టు మనం ఇక్కడ చూస్తాం. చూడండి, నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపు, నేను నీ శరణు చొచ్చున్నాను, ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చున్నాను. 91 కీర్తన 4 వచనాలు ఉంటుంది. చూడండి, ఒకటి 91 కీర్తన 4 వచనాలు. చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నిన్ను నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేరమును డాలుగానే ఉన్నాడు. ఆయన ఎవరు, మన షీల్డ్, మన ప్రొటెక్టర్ కదా. ఏ ఆపద వచ్చినప్పుడు వెంటనే ఇప్పుడు ఒక కోడి పిల్ల ఉందండి, కోడి పిల్లలో కోడి తల్లి పిల్లలు ఉన్నారు, పైన గద్ద వచ్చేసినట్టు అన్నీ ఏం చేస్తారు, ఆ కోడి పిల్లలందరూ అన్ని ఏం చేస్తుంది, ఆ యొక్క తల్లి తరగతి వెళ్తుంది, ఆ రెక్కల క్రింద ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లలకి ఏ నమ్మకం, నా తల్లి నన్ను ఆపదలు ఉంచదు, నన్ను కాపాడుతుంది, నాకు మంచి ప్రొటెక్షన్ ఇస్తుందని ఎలా అనుకుంటుందో, మనం కూడా దేవుడే మన ప్రొటెక్షన్, దేవుడే మన షీల్డ్ అని మనం అనుకోవాలి. ఇక్కడ 2 వచనంలో,
మహోన్నతుడైన దేవుడికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ తన విశ్వాసం చూసారా, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దావీదు తెలుసు తన తన విషయంలో దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు, మంచి చేయకుండా ఉండడు, అప్పుడు మంచి చేస్తేనే చేస్తాడని ఆయనకే నేను మొరపెట్టుచున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పనంటే, అతను చేయడంత సఫలమవుతున్న మాట ఉంటుంది కదా, ఈ బిల్డింగ్ రాకముందు మేము వైజాగ్లో సిరిపవన్ ఉండేమాను ఆ ఏరియాలో. ఈ బిల్డింగ్ కోసం డాడీ ఏం చేసేవాళ్ళంటే, మా ఇంటికి వచ్చినప్పుడు ఇంత పెద్ద బోర్డు ఉండేది, బోర్డు ఉండి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ లింగ్ వాటర్స్ బిల్డింగ్ అని రాసి ప్రతి వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, బిల్డింగ్ మా దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేయండి చేసి వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళ సొంతకు పెట్టడమాట, వాళ్ళ సొంతకు పెట్టడం. మేము కూడా దర్శని మీరు వచ్చి మీరు ప్రార్థన చేసి సొంతకు పెట్టండి అని చెప్పారు. ఎందుకని అంటున్నారు, దేవుడు తెలుసు, డాడీ తెలుసు, దేవుడు అద్భుతకారం చేశారు. మరి ఆ యొక్క విశ్వాసం ఇప్పుడు ఈ యొక్క చూస్తున్నారా, మంచి మనకి మంచి బిల్డింగ్ ఇచ్చారు, మంచి చర్చ్ ఇచ్చారు కదా. అక్కడ చూడండి ఏమంటున్నారంటే, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మనం మన జీవితంలో ఎదగాలన్నా, మనకు మంచి ఉద్యోగం కావాలన్నా, మనకు మంచి ఆరోగ్యం కావాలన్నా, మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలి, విశ్వాసులే ఉండాలి, దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించాలని ఇక్కడ దావీదు పట్ల మనం నేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. మూడవచనంలో ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించును, నన్ను మృంగుగోరు వారు దూషణను పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ప్రతిసారి పాస్టర్ అంటారు కృపా కృపా కృప, ఆయన కృప లేకపోతే మనం ఈ పాట ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఆయన కృప వల్లే మనం ఇంకా జీవిస్తున్నామని ఇక్కడ రాస్తుంది. నాలుగు, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను, వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుగు వాడి గల కత్తి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన మన కోసం ఇతరులు మనం బాధపెట్టినప్పుడు వాళ్ళు రకరకాల నానా విధమైన మాటలు మన హేళన చేసినప్పుడు కల్లా మనం ఒకటి గుర్తించుకోవాలి అని దేవుడే మనం ఆశ్రయం, దేవుడే చూసుకుంటాడు మొత్తం. ఇప్పుడు చూడండి అదే మాట కింద ఉంటుంది, అక్కడ చూడండి ఇక్కడ ఏముంటుంది అంటే, ఆరు వచ్చిన చూడండి, నా అడుగులు చిక్కించుకున్నటకై వారు వలయుడిది, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడింది. మన విషయంలో వాళ్ళు చాలా మూర్ఖంగా పర్వతించారనుకోండి, భయపడకండి, వాళ్ళ తగిన దోతులు వాళ్ళే పడతారని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకోటి ఐదు వచనంలో, దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నన్ను కనపరచుము, మీ ప్రభావము సర్వభూమి మీద కనబడను. ఇదే మాట మళ్ళీ ఎక్కడ ఉంటుంది, పదకొండు వచనంలో, దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడను. దేవా, నీ యొక్క బలము, నీ యొక్క శక్తి, నీ యొక్క ప్రజలందరికీ తెలిసినట్టుగా మీరు నా జీవితం అద్భుతకారం చేయండి దేవుడా. నీవు కానీ నా జీవితం అద్భుతకారం చేస్తే నేను ఇతను శుభార్ చెప్తాను. శుభార్ చెప్పి బదులు శుభ చెప్పినప్పుడు వాళ్ళు కూడా నీ యొక్క గొప్పతనం తెలుసుకుని ఆరాధిస్తానని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మరి తను మనసు ఏమనుకుంటున్నాడు చూడండి, ఏడు వచనంలో, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవ నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసినది. మీరు ఆలోచించండి, ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నారనుకో, మీరు పరిగెట్టి సొక్కు కూర్చున్నారనుకో, మీకు ఎలాగుంటది, అసలు దేవుడు నన్ను కాపాడతాడా అని చాలా టెన్షన్ ఉంటారు. కానీ అక్కడ దావుడు ఏం చెప్తాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది అంటే ధైర్యముగా ఉన్నది,
దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు, అందుకు నేను దేవుడు నన్ను అలవోకలాగా రక్షిస్తా తెలుసు అంటే నేను ఆయన్ని స్థుతిస్తాను, నేను ఆయన్ని ఘనపరుస్తాను, నేను ఆయనను కొనియాడతాను, దేవుడు నేను ఆయన్ని ఘనపరుస్తాను అని చెప్పి చెప్పి పాటలు పాడుతూ అని ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ తను ఏమని కూడా చూడండి, ఇందు వచ్చినాడు నా ప్రాణమా అంటే అక్కడ ప్రాణం బదులు మన పేరు పెట్టుకోవాలి. ఇటు అక్కడ అక్కడ ఏం పెట్టుకున్నా, ఓ దావీద మేలుకొనుము సర్వమండలమా సీతార మేలుకొనుడి, నేను వేకు అనే లేచేదను, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించినది, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా ఎన్నో విషయాల్లో నన్ను తప్పించు, ఎన్నో అపారకరమైన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు, గాఢంధకారంలో సంచరించినను ఏ అపాయం నేను భయపడను, ఆ యొక్క గాఢంధకార స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు, నన్ను లేవనెత్తావు కూడా వాళ్ళని లేవనెత్తిస్తావు అని చెప్పి తను ఏం చేశాడు, ప్రత్యేక తాస్తులు చెల్లించున్నారు. ఈ విషయాలు మనం ఏం చేయాలి, మనం ప్రార్థన చేస్తున్నాం, నమ్ముతున్నాం దేవుడు అద్భుతకరం చేస్తాడు, మళ్ళీ కొత్త శ్రమ వస్తుంది, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అద్భుతకరం చేస్తున్నాడు, ఆశయకరం చేస్తున్నాడు, ఆయన చేస్తూ ఉంటున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాము, కానీ ఒకటి మిస్ అవుతుంది ఏంటి, మన స్థుతి యాగం. ఆ నిజం మనం నిజం కృతజ్ఞత చెల్లిస్తున్నామా, ప్రతిపూర్వకంగా చెల్లిస్తున్నామా, ఆయనే గొప్ప దేవుడు, ఆయననే సత్యమైన దేవుడు అని చెప్పి మనం నిజంగా ప్రార్థన చేస్తున్నామా, ఆయన్ని స్థుతిస్తున్నామా, ఇది మన ఒక ప్రశ్న. ఐఎమ్ వర్షిపింగ్ గాడ్, నేను నిజంగా దేవుడిని స్థుతిస్తున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి, మీరే ప్రశ్నించుకోవాలి. డాడీ మాకు కొన్ని విషయాల్లో మాకు కొన్ని విషయాలు నేర్పించారు ఏంటంటే, ఎవరైనా ఏమైనా చిన్న చాక్లెట్ ఇచ్చినా, ఎవరు బహుమతి ఇచ్చినా మాకేం నేర్పించింది తెలుసా, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ అంకుల్ గారి, థ్యాంక్ యూ ఆంటీ, లేకపోతే చిన్నపిల్ల థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అక్క, ఇల్లు నేర్పిస్తున్నారు మీరు. ఆ థ్యాంక్ యూ చీజ్ అనేది మనకు తెలియకొచ్చు, చిన్నప్పుడు పిల్లలకి థ్యాంక్ యూ చీజ్ ఎందుకు చెప్తున్నా తనకి వాళ్ళకి తెలియకొచ్చు, కానీ వాళ్ళు పెద్ద అయినప్పుడు తెలుస్తుంది. నేను ఎంత ఎదిగానంటే దేవుడు ఎంత కరుణించాడు చెప్పండి, ఎంత నాకు సహాయం చేసి నాకు అంత మంచి జ్ఞానం ఇచ్చాడు అని వాళ్ళు నిజంగా స్థుతిస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకో విషయంలో డాడీ ఇంకోటి నేర్పించారు ఏంటంటే, ఏదన్నా ఒక బస్సు ఎక్కారనుకోండి, బస్సు దిగి వెంటనే బస్సు ఆపుతాడు, దిగి వెళ్ళిపోతాం, కానీ డాడీ ఏం చెప్తారా, నానా నువ్వు బస్ డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పు, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి చిన్న ఉద్యోగాలు, థ్యాంక్ యూ చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు ఉన్న సంతోషం చాలా బాగుంటుంది. నేను చెప్పి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ చాలా క్షేమంగా తీసుకొచ్చారంటే వాళ్ళు మర్చిపోతాడు, అమ్మా మాకు ఎవ్వరలా చెప్పలేదమ్మా, ఎవ్వరలా చేయలేదమ్మా, మాకు ఎవ్వరు థ్యాంక్స్ చెప్పడమ్మా, ఇంకా తిట్టుకుంటారు, ఏం డ్రైవరు అంత పాటు తీసుకెళ్తే మేము మా పిల్లలు భార్య బిడ్డలు చూడుతా అంటే మమ్మల్ని చంపేస్తావా, ఇలాంటి అందరూ కూడా ఉన్నారు చాలా మంది. థ్యాంక్ యూ అమ్మా, మీ చిన్న ఆదరణ మాట మాకు చాలా బలపరిచేయండి చాలా అంటారు. ఇందుకు ప్రతి విషయం మీరు థ్యాంక్ యూ చెప్పాలి, మీకు ఇంట్లో పరిభాష వచ్చి పనిచేసి వెళ్ళిపోయిందంటే థ్యాంక్ యూ చెప్పండి, ఏముంది తప్పే ఉంది, థ్యాంక్ యూ ప్రతి విషయంలో థ్యాంక్ యూ. ఒక చెత్త తీసుకోడు వస్తాడు, థ్యాంక్ యూ బాబు అని చెప్పండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రతి దాంట్లో మనం థ్యాంక్ యూ అనే మాట మనం మర్చిపోతుంటాం, దేవుడికి థ్యాంక్ యూ చెప్ప మర్చిపోతాం, ఎందుకంటే దేవుడు అద్భుత కార్యం చేసినప్పుడు ఆ అద్భుత కారణంలోనే ఉండిపోతాం, ఇంకా అంతే మన పండే అయ్యిందా అక్కడికి చూస్తాం, కానీ దేవుడికి కృతజ్ఞత ఆస్తి చెప్పు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క పారుతున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి స్తున్నాడు. మీరు యోగు కూడా చూస్తుంటే యోగుకి ఎన్ని అంటారు శ్రమ కాదు అంటారు, ఇన్ని ఆస్తులు ఉన్నా దేవుని స్తుతించాడు, ఆస్తులు లేకపోయినా దేవుని స్తుతించాడు. ఆయన ఒక మాట అన్నాడు, దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకున్నాను, దేవుడు అంటే చాలు మనకి, లేదా డాడీ ఇప్పుడు ఉండదు మనకి ఆస్తులు ఉండట్లేదు, దేవుడు చాలు, దేవుడు వాక్యం ఉంటే చాలు, సత్యమైన వాక్యం ఉంటే చాలు అని మనం చిన్న నేర్చుకోవాల్సిన పని ఏంటంటే,
దేవుని స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి కదా. ప్రతి విషయంలో, చిన్న విషయంలో అయినా ప్రతి విషయంలో అయినా, నేను నాకు చింత ఎక్కువ ఉంది, మళ్ళీ మంచి మంది వార్తలు అన్ని తగ్గిపోతున్నాను, వెంటనే చెప్తాను డాడీ దేవుడికి, థ్యాంక్ యూ దేవుడు నా చింత తగ్గించావు. వెంటనే కాళ్ళ నొప్పులు వచ్చేస్తే, నాయన కాళ్ళ నొప్పులు వస్తే మళ్ళీ ఎక్సర్సైజ్ చేశాను, పరిగెట్టేశాను, కాళ్ళ నొప్పులు తగ్గించాడు, వెంటనే థ్యాంక్ యూ దేవుడు తగ్గించాడు అని ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్పాలి. మనం ఈ సమయం మనం ఏం చేస్తాం, ఈ సమయం మనం వర్షిప్ చేస్తాం, నిజంగా పూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తాం కదా. ప్రార్థన, మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆలకించే దేవుడు అని చెప్పి నిజంగా మనం దేవుడి స్తుతి యాగద్దాం. మనం అందరూ ఇచ్చినట్లయితే మన మధ్యలో ఉన్న మేరీ అంటే వచ్చి మరి పరిశుద్ధుని అడిగి వచ్చిన ఆశపడుతుంది. ప్రార్థనతో సాధించిన దేవుడి పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. అందరూ కట్టుకొస్తున్నట్లయితే ఆయనకు ఆరాధన జరుపుకుందామండి. మనల్ని నిత్యము కాచి కాపాడే దేవుడు, మన పాదాలు కందకుండా, మన పాదాలు జారిపడకుండా ఆయన ఎత్తి పట్టుకునే దేవుడు అయ్యన్నాడు. అనారోగ్యాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన సంతోషాల్లో మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన నామాన్ని కనపడుతాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఈ పునరుద్ధాన దినములో మనందరం ఇక్కడ చేరి ఉంటుండగా ఆయన ఆరాధన చేసుకుందామండి. స్తోత్రములు దేవా, స్తుతులు నాయన, స్తుతులు దేవా, మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన, నాయన స్తోత్రములు నాయన. ఆకాశం కన్నా ఎత్తుగా నీ నామాన్ని హెచ్చించుకున్నా, హెచ్చించుకోమనే కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా ఇప్పుడు మనం కీర్తనల ద్వారా కీర్తన ధ్యానంలో నేర్చుకున్నాం కదా. ఆకాశం కన్నా నీ నామం హెచ్చించుకోమని చెప్తున్నాడు. మహోన్నతుడమైన, మహోన్నతుడైన దేవుడు అని చెప్తున్నాడు. మనకి నిజంగానే ఆయన మహోన్నతుడైన దేవుడు, మన కాపరి, మన నిత్యము మన కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. ఈ విధంగా మనం జీవిస్తూ చెల్లిస్తూ ఉనికి కలిగి ఉందామంటే ఆయన నిత్యమైన కృప కదా. ఆయన కృపను బట్టి ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవా, దేవానికి స్తోత్రములు నాయన, దేవానికి స్తోత్రములు నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన, అయా స్తోత్రములు నాయన. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠముల కలిగిన దేవా నీకు స్తుతులు నాయన, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. అబ్రహాము దేవా నీకు స్తోత్రములు, ఇసాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రములు, మా దేవుడు అయినవాడా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, నాయన స్తోత్రములు నాయన. అయ్యా నాయన నిన్ను నీవే తగ్గించుకుని మా కోసం ఈ భూమి మీదకి వచ్చావు కదా నాయన, అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపించుకున్నాం ప్రభు, నీకు నీకు స్తోత్రములు, నీకు వందనములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. నాయన బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు, నిచ్చిన ఒక తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు తండ్రి, స్తుతులు దేవా, దేవా స్తుతులు నాయన, నాయన నాయన. మా కాపరి, మా మంచి కాపరి నీకు స్తోత్రములు తండ్రి, మా దేవా నాయన, నాయన మా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా, మేము ఈ విధంగా ఊపిరి పీలుస్తున్నామంటే నీ దయగలనైనా అయ్యా, ఎంతరో ఈ దినాన్ని చూడకుండా ఉన్నారు. మమ్మల్ని అయితే మీరు సజీవుల లెక్కలో ఉంచారు కదా తండ్రి, నీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నాయన నిత్యము 24 పెద్దలతోనూ దూతలతోనూ పరమంత పొగడబడుతున్న వాడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవా, దేవా స్తోత్రములు. సర్వోన్నతమైన దేవా నీకు స్తోత్రములు, సర్వ వ్యాపి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు.
స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవా, దేవా స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన, నాయన 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 ఎనలేని లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు దేవా, దేవా నీకు కృతజ్ఞతలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగల ప్రభువా, అయా విరిగి నలిగిన హృదయం తల్లి ఆరాధించమన్నావు, విరిగి నలిగిన హృదయం తల్లి సన్నిధికి వచ్చి నిన్ను గణపరచమన్నావు కదా ప్రభువా. అయా అందును బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు స్తుతులు. అందరము పాట ద్వారా ఆయన నామాన్ని గణపరుద్దామండి. Thank you.
నిజమే కదా ప్రార్థనతో సాధించలేని ఏదీ లేదని చెప్పే దేవుడై ఉన్నాడు మనకు మనము విశ్వాసం కోల్పోకుండా ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మీద ఆధారపడితే ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడో మన జీవితాల ద్వారా మన సాక్ష్యాల ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా ప్రతి నిత్యం మన కళ్ళ కనపడుతూనే ఉన్నాయి కదా ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు మనం ప్రార్థించినంత మాత్రమే ఆయన కాపాడేవాడు కాదు ఆయన మన ఎడల కృప చూపించే దేవుడు మన ఎడల కనికరం చూపించే దేవుడు నిత్యము మన కోసం ఆయన దూతలను కావడించి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు అందుకు బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకున్నాం దేవా నీకు వందనాలు నాయన దేవా నీకు స్తుతులు దేవా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం దేవా కేవలం నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం తండ్రి దేవా 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 నీకు స్తోత్రములు దేవా నీకు స్తోత్రములు నా కాపరియే నీకు స్తోత్రములు మా మంచి కాపరియే నీకు స్తోత్రములు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు స్తుతులు నాయన స్తుతులు నాయన స్తోత్రములు దేవా స్తోత్రములు దేవా ఇశ్రాయేలు నాడు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్న స్తంభంలోను ఉండి కాచి కాపాడిన దేవుడు అయా చెప్పులు కూడా అరగకుండా 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించిన దేవుడు కదా నాయన ఎంత గొప్ప దేవుడు నాయన ఈనాటికి సజీవంగా మమ్మల్ని మేము పిలిస్తే పలికిన దేవుడు అయి మాకు సమీపంగా ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన నీకు స్తుతులు దేవా 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 నీకు స్తుతులు నాయన స్తోత్రములు తండ్రి స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన నాయన స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రభు బలవంతుడైన దేవుడవు నీవు నాయన దవడవర్ణుడా నీకు స్తోత్రములు రత్నవర్ణుడా నీకు స్తోత్రములు 10,000లోని కాంచనీయుడా నీకు స్తోత్రములు ప్రభువా స్తోత్రములు నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన అయా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రభు నాయన నీకు స్తుతులు మా ప్రభుడు అయినందుకు నీకు స్తుతులు నాయన నేను ఉన్నవాడనని వాడ దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభువా స్తోత్రములు నాయన నాయన స్తోత్రములు ప్రభువా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆకాశము ఎత్తైన వాడానికి స్తోత్రములు ఆకాశము కంటే ఉన్నతమైన వాడానికి స్తోత్రములు ప్రభువా అయా స్తోత్రములు నాయన మేము నాయన మా గర్భంలో పిండముగా ఏర్పడుకుంటూ ఉండే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు కదా నాయన నీకు స్తోత్రములు మా దినములు ఎన్నో మీరు లెక్కించిన వాడా నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభువా స్తోత్రములు అనిత్యము మమ్మల్ని కాపాడుతున్నవాడా స్తోత్రములు నాయన సజీవుడమైన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి నా తండ్రి నాయన నాయన నా కాపరి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా మా మంచి దేవుడా నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు లెక్కలేని వందనములు స్తుతులు సమర్పించుకుంటున్నాం ప్రభు వందనాలు నాయన స్తోత్రములు Thank you.
మన మధ్యలో ఉన్న సిరిలో వచ్చే ఆరాధన సిరిల మనందరూ జాతరలో ఉంటే హ్యాపీ ఇయర్స్ అన్నకన్నా హ్యాపీ రిజరెక్షన్ డే అంటాం బాగుంటది. హ్యాపీ రిజరెక్షన్ డే చెప్పండి. హ్యాపీ రిజరెక్షన్ డే. చాలా హ్యాపీయా? మరి సంతోషం. మరి టైంలో మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పని ఉన్నారా? సాక్ష్యాలు ప్రత్యేకమైన పాటలు కానీ సాక్షులు కానీ సుభద్రం తీసు పాట పాడతారా? ఎవరైనా స్పెషల్ సాంగ్? కృష్ణ అంతా అందరికి హ్యాపీ ఈస్టర్. రాతి సమాధిలో పాతి నమన యేసు లేచెను ఏ నడు జై జై
నేను విజయలక్ష్మి అక్క నీ పాట మీ పాడేస్తా అది అలా కుదురుతుంది నేనే పాడదు పాట ఇంకెవరు పాడకూడదు అది సెలవులు పాడమ్మా నేను కాకుంటారు ఇక్కడ పాడింది చక్కగా పాడింది మరి చిన్న రిక్వెస్ట్ మరి నిన్న మా ఫ్యామిలీ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ గెట్ టుగెదర్ అయ్యాం మా అర్సల్ సంతాన్ అందరూ కలిసి చాలా చక్కగా కలుపుకున్నాం మా స్ట్రాంగ్ అన్నయ్య మా పెద్దన్నయ్య బర్త్డే మళ్ళీ తన బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు అందరినీ గెట్ టుగెదర్ పిలిచారు అయితే మా శామి మాకు తెలుసు కదా ఆరెంజ్ అయితే వాళ్ళ మమ్మీ గారికి స్కానింగ్ చేసి వచ్చింది తీసుకెళ్ళారు విషాదకరమైన పరిస్థితి ఏంటంటే రాత్రి ఆవిడ ప్రభునందరిని పిలిచారు మరి ఆ యొక్క కుటుంబకు ఆదరణ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి మరి మధ్యాహ్నం నేను మమ్మీ డాడీ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాం మరి అన్ని విషయాల్లో అన్ని కరెక్ట్ జరగదని మీరు మీ ప్రాంతంలో ఉంచాలని ఆశపడుతున్నాను ఇంకెవరైనా స్పెషల్ సాంగ్స్ పాడతారా లాస్యా రాలేదా ఇంకెవరు వెంకటేశ్వర అక్క స్పెషల్ సాంగ్ కరెంట్ అక్క అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు పాస్టర్ గారికి పాస్టర్ అందరికి నా వందనాలు కూడి వచ్చిన సంఘం అంతటికి నా వందనాలు అందరికి హ్యాపీ ఈస్టర్ తండ్రి ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ప్రేమ
సాక్ష్యాలు చెప్పి తప్పకుండా ఆ టైంని వాడుకోండి. ఇలా డెస్క్టాప్ మీరు చెప్పారు కదా, మా బావగారు ఈ సౌండ్ సిస్టమ్ పెట్టిన బావగారు శామ్, వాళ్ళ అమ్మగారు నిన్న రాత్రి చెప్పారు. మీ చర్చ అయిపోయిన వెంటనే మేము బయలుదేరాలి. అసలు రాత్రి అంతా నేను అక్కడ ఉండాలి, కానీ నాకు ఆరోగ్యం సరిపోదు. ఇంకోటి మార్నింగ్ మనకి చర్చిలో పెట్టిన వాళ్ళు రాత్రి అక్కడ ఉంటే మాత్రం పడుకోవడం లేదు కదా, తెల్లవారు మెలకుగా ఉండాలి, చాలా కష్టమైపోతుంది. కనుక నేను శామ్తో చెప్పిన సారీ శామ్, రేపు వేస్తు కదా నేను మా ఊళ్ళో పదిహేళ్ళకే వస్తారు పళ్ళు కాబట్టి త్వరగా నేను అనౌన్స్ కూడా చేశాను త్వరగా రమ్మని. కాబట్టి నేను ఖచ్చితంగా చర్చ చూసుకోవాలి. మీ పల్లెటి బాగారు నేను ఉండండి అన్నాను, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రే చేయండి. శాంత లేదా ఆవిడ పేరు, చనిపోయిన ఆమె పేరు. ఆమె కవల సోదరుల్లో ఒక ఆవిడ, మొత్తం 12 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. 12 మందిలో ఇద్దరు కవల పిల్లలు, అందులో ఈవి చనిపోయింది. చాలా ప్రార్థన పర్రాలు, చాలా గట్టిగా మాట్లాడతారు. అంటే ప్రభు కోసం చాలా రోషంతో ఉంటారు, కానీ ఏ చిన్న తేడా సహించుకోలేని ఆవిడ అది. కాబట్టి చెడ్డ అయింది మంచి అయింది రెండు కూడా. ఆ వీధిలో భయపడతారు ఆవిడ, పని చేయడానికి భయపడతారు ఆవిడ, పని మనుషులు రారు. అలాంటి సిచ్యువేషన్లో శామ్ లాస్ట్ టైంలో చూసుకుంటుండేవాడు, శామ్ కూడా పప్పు విసిగిపోతుండేవాడు. అమ్మ నీ నోరు కట్టుకో, నీ నోరు కట్టుకో, నీకు ఎవరైనా సాయం చేయాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు మాటిస్తున్నావు, నువ్వు నోరు పట్టుకో. మా ముందనే మొన్న నేను వెళ్ళాను, కొంచెప్పు నా ముందే అంటున్నాడు. నీకు మొదటి నుంచి చెప్తున్నాను, మా నోరు కొట్టుకోట్లేదు, నువ్వు ఏ మాట పడితే ఆ మాట ఇచ్చేస్తున్నావు. అయితే ఆయన మా అంకుల్ గారు, శ్యామల డాడీ
ఆయన చాలా ఓపిక, చాలా సహనం. ఆయనకేమో 79 సంవత్సరాలు, ఇంకో 72 ఎన్నో ఉంటాయి, కానీ 55 సంవత్సరాల పాటు తన భర్తకి పరిచయం చేసినారు. తిట్టుకోనో గొసలుకోనో ఏదో మొత్తానికి ఆయన కావలసిన సమస్యను సమకూరుస్తామట. అంత అనారోగ్యంలో కూడా ఆయన సేవ చేస్తారు ఆవిడ. చాలా అనారోగ్యంతో ఆయన ఉండి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి, 79 సంవత్సరాలు ఆయన కళ్ళు కూడా కనబడడం మానేసి, అలాంటి వ్యక్తికి ఆమె ఈ స్థలం ఒక పక్క 6 HP count 6 పడిపోయినట్టు ఆవిడకి. అయినా ఎలాగో లేచి ఆమె గేదె పెట్టడం చేయడం చేస్తుంటే, బాబు 52 తారీఖు అనుకుంటున్నాం వెళ్ళి కలిసి మాట్లాడారు, 55 సంవత్సరాలుగా మీ అంత సేవ చేస్తున్నాను ఆయన అని చెప్పుకుంటూ వచ్చి, ఇంకా శామ్ కుటుంబంలో మరి మేఘన అభిషేక్ ఆ వృద్ధ మనవలు ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో డెత్ అనేది చూద్దాం. అంటే మా మేనవాళ్ళు మేనవాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ కల వాళ్ళ ఇంట్లో ఒక డెత్ చూద్దాం. వాళ్ళు చాలా బెంగతో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మా చెల్లి మా బావ గారి ఇదే పర్లేదు, ఎన్నో మరణాలు చూశారు కాబట్టి వాళ్ళు తట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఆయన ఉండిపోయారు, ముసలాయన ఉండిపోయారు. కూతురు ఆశ్రమ నెల్లూరులో ఆమె వచ్చింది. అయితే ఆమె మళ్ళీ సేవ కోసం నెల్లూరు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చూస్తారు ఆయన్ని? ఆయన ముందే అనేవారట, ఒరే మీ మమ్మీ కానీ నాకంటే ముందు చచ్చిపోతే 3వ రోజు నేను కూడా చచ్చిపోతాను అంట. నేను తట్టుకోలేనురా బెంగ వచ్చేసి, ఆ బెంగ మీరు రెడీగా ఉండండి, 3వ రోజు నేను నా కోసం కూడా రెడీ చేయను అని చెప్పాడు. నేను అది చెప్పాను అని ఈరోజు మార్నింగ్ నుంచే ఆయన గొడవ తీయడం మొదలుపెట్టారు. నేను రాత్రి ఆయన ఏది తిమ్మిరి ఎక్కేస్తే నొప్పి తెలిసిన అది ఉండిపోయారట, ఈరోజు ఉదయం నుంచి ఆయన గొడవ చేస్తాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి మా బావగారు సాయం వై. ఈశ్వర్ సందేశం ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. ఇంకెవరికైనా సాక్షి చెప్పే అవకాశం ఇద్దాం చూస్తున్నాను. మీరు చెప్దాం అనుకుని వెళ్ళిపోవడం కంటే దీన్ని వాడుకోవచ్చు కదా ఈ టైంని. సరే ఇందాక లావణ్య దేవాతి దేవుడికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ సమయం వచ్చిన పాస్ట్ గారికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశారండి. కిందట నెలలో అయితే నాకు బీపీ హై అయిపోయింది, ఆందోళన వచ్చేసి చాలా టెన్షన్స్ అనమాట అనిపించింది ఇంకో సంవత్సరాలకి. అలా ఉన్నప్పుడు అసలు లెగిసిన పని నేను చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మగారు వచ్చి వారు రోజులు ఉన్నారండి, వారు రోజుల నుండి చేసి వెళ్ళారు. మరి మా డాడీని చూసుకోవాలి, మా డాడీ కూడా హార్ట్ పేషెంట్ అనమాట. అయితే మనసులో బాధపడుతుంది, ప్రార్థించడానికి కూడా ఓపిక లేదన్నమాట. తండ్రి నా పిల్లలిద్దరు చిన్నోళ్ళు, నేను అలా చూసుకోవాలి, నాన్న ఎంత నీరసంగా ఉంది, నాకు గుండెలో దగ్గరగా ఉంది అనేసి ప్రేరు అని మనసులో అలా అనుకుంటూ ఉంటుందండి. తండ్రి నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. మీరు స్వస్థపరచాలి కదా, మీరు స్వస్థపరచు దేవుడు అయినారు కదా, నన్ను స్వస్థపరచండి అని బలంగన్నమాట ప్రేరైతే చేయలేకపోతున్నాను. ఎంత నీరసం అంటే గుండెల్లో నుంచి నేర్చుకోండి, ఈ ఏదైనా చిన్న పని చేసి కూర్చుంటే లెగలైన అలాంటి స్థితి వచ్చిందన్నమాట. ఇప్పుడు దేవుడు నాతో ఒక నాకు ఒక స్నేహితురాలండి, తను నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, ఇంకా టైం ఉంటే అందరి కోసం ప్రేయర్ చేస్తుంటాం కొన్ని. అయితే తను అలా ఫోన్ చేసింది, ఇలా ఉంది నా కంట్లో కొంచెం బాగోలేదు, ఆయన దేవుడు కొంచెం స్వస్థపరిస్తూ బాగుంది అనిపిస్తుంది, దేవుడు నాతో మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది అని తనకి చెప్పానన్నమాట. అలా ప్రేయర్ చేసుకుంటున్నాం, ప్రేయర్ చేసుకుంటుంటే పరిశుభాత్మ దేవుడు తండ్రి వాళ్ళు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మితే ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు
అని నువ్వు నమ్మగలిగైతే ఈ కార్యాన్ని చూస్తున్నా అని చెప్పినప్పుడు నేను నమ్ముతున్నాను ప్రభా, మీరు తను స్వస్థపరచగలరని అన్నప్పుడు దేవుడు యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి నన్ను దిగినప్పుడు అని ఆ నీరసం ఉన్న ఫలాన్ని పోయిందండి. ఆ నీరసం పోయింది, నా పనులు నేను చక్క చేసుకుంటున్నాను. దేవుడు చేసే ప్రతిదీ కూడా మనం తెలియచేయాలి, ఎందుకంటే దేవుడు ఉన్నవాళ్ళు ఆయన ఆయన ఆయనకంటే అసాధ్యం కంటే ఏదీ లేదు. సమస్తము సాధ్యం, మనకంటే ప్రతిదీ అసాధ్యంగా ఉంటుంది, కానీ దేనికి సమస్తము సాధ్యమే. మనం అడిగే విధానం బట్టి, మనం ఆయన పెట్టుకునే నమ్మకం బట్టి ఉంటుంది. మన కార్యాన్ని చూడగలం అని విశ్వసిస్తే చాలండి, చిన్న విశ్వాసం ఉంటే చాలు, ఆ విధంగా ఇంత విశ్వాసం ఉంటే చాలు, సమస్తం సాధ్యం చేయగలను. దేవుడు మన పక్షంగా ఉన్నారు ప్రతి విషయంలో కూడా అండి. మేము ఇప్పుడు రెంట్కి ఉంటున్నాం, ఒక 6,000 అద్దెలో ఉంటున్నామండి. నేను అనుకున్నాను ఒక 4,000 అద్దెలో కూడా మేము ఉండలేమేమో మా ఆర్థిక స్థితి బట్టి అని మేము అనుకున్నప్పుడు దేవుడు మీరు మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా మంచి ఒక హౌస్ అండి, అన్ని సౌకర్యంగా ఇల్లు ఇచ్చారు. నెల నెలకి ఎలాగ రెంట్ పే చేస్తున్నాం అనేది కూడా ఒక ఆశ్చర్యమే అన్నమాట. ఏ రోజు మేము పస్తు లేదు, ప్రతిరోజు సమృద్ధి, ఇది లేదు అనే బాధ నాకు లేకుండా దేవుడు మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ ప్రతి కష్టంలో నేను పిలిచిన వెంటనే పలికే దేవుడిగా నా పక్షాన ఎన్నో కార్యాలు జరిపించారు. నా ఇద్దరు బిడ్డలకు ఒక అద్భుతం. మా లైఫ్ ఇలా సాగడానికి కారణం ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరమే అండి. ఈ సాక్ష్యం ద్వారా, ఈ సాక్ష్యం యేసయ్య నామంలో దీవించగలుగుతాం. ఆమేన్. వండర్ఫుల్. ఆఖరి నిమిషంలో వాళ్ళని ధైర్యం తెచ్చుకుంది సాక్షి చెప్పడానికి చాలా సంతోషం. మరి ఎవరైనా ఒక స్పెషల్ సాంగ్ పాడండి. నాకు జూమ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. రాష్ట్రానికి సహాయం చేయాలన్న మనసు ఒకరికి లేదు. ఇంక నేను దచ్చం అలా రెండోసారి మూడోసారి అలా చేస్తే అప్పుడు చెప్తాను, అది మొదటిలా చేయాలి. అసలు ఉండండి, నాకు కొంచెం ఏజ్ పెరిగితే చేస్తా వస్తుంది కదా, అప్పుడు చేస్తాను అలాగా. ఇంకా ఇప్పుడు 57, ఇంకో 10 సంవత్సరాలు పెరగనేవ్వండి, అప్పుడు నేను దశనే మీరేం అవుతారు కదా, ముసిలోడు ఏదో వాగుతున్నాడు అక్కడ వేస్తాను. రైట్. Praise the Lord. Happy Easter. Krupa, Krupa, Na Yesu Krupa, 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 Na Yesu Krupa, 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 Nikuraku Nannu Mundugane నిర్ణయించితివే, నీవు నన్ను పిలిచి నీతి నీచి మహిమ పరచితివే. నేనే మయ్యుంటిను అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై పిలిచి
జనములకు ప్రవక్తగానను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగానను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, కృపా కృపా నా యేసు కృపా 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 నా పైన చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువనలేనయ్యా, రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా, నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించావయ్యా, నువ్వులే నీ నన్ను ఊహించలేను, నా శిరసు నీవయ్యా, నా గుర్తింపంతా నీవే యేసయ్యా, నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా, నేనే మయ్యుంటెను అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, నా పాపమునను తరుమంగా నీలో దాచితివే, నే నీకు శిక్ష విధించను శాలో అంటివే, నా నేరపు మరణపు శిక్షను నీకు భరించితివే, ఇకపై పాపం చేయక నీ మార్గం చూపితివే, నీ మంచితనమే కలిగించే నాలో మారు మనసేసయ్యా, నేనే మొదటి ప్రేమ నీవే యేసయ్యా, నా మొదటి స్థానం నీకే యేసయ్యా, నేనే మయ్యుంటిను అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా, పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా, నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా, నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా, నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా, ఏముంది నాలో నీవింతగానను చెంచుటకు యేసయ్యా, ఏమివ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనసేనయ్యా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా, మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా, నేనే మయ్యుంటిను అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా,
జనములకు ప్రవక్తగాను నియమించవయ్యా నా తల్లి గర్భము నన్ను ప్రతిష్ఠించవయ్యా జనములకు ప్రవక్తగాను నియమించవయ్యా నా తల్లి గర్భము నన్ను ప్రతిష్ఠించవయ్యా అందరికి ప్రేయర్స్ లోడ్ అవకాశం ఇచ్చిన పాస్టర్కి నా వందనాలు. డాడీకి కొన్ని రోజుల నుంచి అసలు బాగోట్లేదు, అసలు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు. అందరూ ప్రేయర్ చేయండి, అసలు నగలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం ఎక్కువ సీరియస్ అయింది, అసలు లెగట్లేదు. నిన్న మధ్యాహ్నం పడుకున్నారు, ఈరోజు వరకు అయితే లెగలేదు. అందరూ ప్రేయర్ చేయండి మా డాడీ కోసం. ఓకే, నాయుడు గారి కోసం ప్రార్థన చేద్దాం. యాభై ఏడవ కీర్తన పాట పాడదామండి. మరి అందరూ కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్స్ ఈ పాట పాడుకోవాలని మనవి చేస్తాను. ఎందుకంటే యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో మాట మాటికి నేర్చుకోవడం బట్టి మనకు ధైర్యం వస్తుంది, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. దయచేసి అందరూ కూడా దాన్ని నేర్చుకోవాలని కోరుతున్నాను. అందుకోసమే ఇక్కడ పాడి వినిపించినాం, అంటే అది ఎలా పాడాలో మీకు అర్థం అవుతుందని. 47వ కీర్తనలో యేసు దేవుడు, 50 కదా, ఓకే సార్ సార్ 50 మరో పాట 50 47వ కీర్తనలో యేసు దేవుడు కార్యము సఫలము చేయు యేసు దేవుడు ఆజ్ఞ ఇచ్చి రక్షించిన యేసు మహాదేవుడు ఆకాశం కంటే ఉన్న ముందు యేసుడు ఏడో కీర్తనలో యేసు దేవుడు కార్యము సఫలము చేయు యేసు దేవుడు ఆజ్ఞ ఇచ్చి రక్షించును యేసు మహాదేవుడు ఆకాశం కంటే ఉన్న తండ్రి యేసుడు ఏడో కీర్తనలో యేసు దేవుడు కార్యము సఫలము చేయు యేసు దేవుడు ఆజ్ఞ ఇచ్చి రక్షించును యేసు మహాదేవుడు ఆకాశం కంటే ఉన్న తండ్రి యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని పిల్లారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త
అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకి పాపుల రక్షకుడని యేసు క్రీస్తుకి రోగుల వైద్యుడని యేసు క్రీస్తుకి శాంతి దాత అయిన యేసు క్రీస్తుకి ముక్తి దాత అయిన యేసు క్రీస్తుకి మనకై మరణించి మరలా బ్రతికిన యేసు క్రీస్తుకి త్వరలో రారాజుగా రాబోతున్న యేసు క్రీస్తుకి బోలో యేసు మహారాజుకి. ఆ మాటలు పలికేటప్పుడు తను అనుకున్నా డాక్టరీన్ సిద్ధాంతాన్ని మొత్తం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్క మాట వెనక పెద్ద థీసిస్ రాయొచ్చు, ఒక డాక్టరేట్ చేయవచ్చు ఒక్కొక్క మాట మీద. అదంతా జ్ఞాపకం చేసుకుంటూ కోరుతున్నాను. సరే, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అంటే మా అమ్మగారికి ఈరోజుగా రేపు ఎల్లుండి కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. రైట్, దాన్ని ఏమంటారు, పొర వేస్తుంది కదండి, అది ఆ క్యాట్రాక్ట్, క్యాట్రాక్ట్ రిమూవ్ చేస్తున్నారు. ఆ అమ్మకి 78-79 సంవత్సరాలు మా అమ్మగారికి. కానీ హెల్దీగా ఉంటారు. చాలా బాధలు పడ్డారు, చాలా ఏడ్చారు తన జీవితంలో కొన్ని పరిస్థితి బట్టి. కానీ దేవుడు చివరికి మేము 5 పిల్లలం తను చాలా చూసుకుంటుంటాం అని హ్యాపీగా ఉంటారు. దాని దానికోసం ప్రేయర్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న సాక్ష్యాలు కూడా కొంతమంది బలపరుస్తాయి కాబట్టి నేను చిన్న సాక్షి చెప్తాను. ప్రతిరోజు ఉదయం 6 టాబ్లెట్స్ వేస్తుంటాను, బీపీ, షుగర్, హార్ట్. కాబట్టి ఈ 6 టాబ్లెట్స్ వేస్తుంటే దానికి సరిపడా టిఫిన్ చేయాలి నేను. ఈరోజు పాపం పాస్టర్ గారు ఏమైందో అని ఉప్మాలో ఉప్పు ఎక్కువైతే నోట్లో పెట్టేసరికి అంత అంటే ఈ మధ్య ఉప్పు తగ్గించేసాను, కంప్లీట్ తగ్గించేసాను కాబట్టి తిన్నైపోయాను. వెంటనే పెరుగుంటే పెరుగు కలుపుకుంటే సెట్ అవుతుందని చెప్పి పెరుగు కలుపుకున్నాను, అయినా తినలేకపోయాను, వదిలేశాను. టాబ్లెట్స్ వేసిన విషయం మర్చిపోయాను, మర్చిపోయి పర్లేదు మధ్యాహ్నం తినేసేయో పూటకే అనుకుంటాం. టాబ్లెట్స్ కూడా కూదరదు అలాగా. ఇవి వచ్చిన తర్వాత నాకు అప్పుడులా ఫస్ట్ స్టార్టింగ్లో అలా ఉండేది, ఓడికొచ్చి వచ్చేది. అలాగే అర్జెంట్గా ఏదో తినాలి, ఏదో తినాలి, ఇంట్లో ఏముంది, ఏమీ లేదు. మళ్ళీ పాషన్లో ఏదో దాన్ని మోడిఫై చేశారు ఉప్మాని. దానికి ఏంటో మొత్తం కొన్ని ఇంట్లోకి వెళ్ళినాం, తప్పకుండా టైం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రసంగం ముందు పలుకులు అవి నోట్లో పడకూడదు, అంటే పప్పులు గట్రా అలా పడితే పళ్ళల్లో ఉండి ప్రసంగం చేసేటప్పుడు అడ్డు వస్తాయి. అదో బాధ, ఏమని తింటే మళ్ళీ బ్రష్ చేసుకోవాలి నేను, బ్రష్ చేసుకుంటే కానీ ఇక్కడ రాకూడదు. కాబట్టి సాక్ష్యాలు నడిపించవలసింది చెప్పి దర్శనబాబుని అప్ చెప్పి గబగబా పైకి వెళ్ళాను. వెళ్ళేసరికి పెద్ద పెద్ద అరటిపళ్ళు ఉన్నాయి అక్కడ, ఎవరు తెచ్చారో తెలియదు నాకు. నేను దర్శనబాబు మార్నింగ్ వెళ్ళలేదు, మరి ఎందుకు అక్కడ ఉన్నాయి చాలా పెద్ద అరటిపళ్ళు. అమ్మ ఆయన ప్రభు బలి చేసేదానా, నాకోసం ముందే సిద్ధపరిచి ఉంచానంటే గబగబా 2 అరటిపళ్ళు తింటే అప్పుడు కొంచెం ప్రాణం వెళ్ళబడింది అనమాట. తినేసి వచ్చాడు. అంటే అది మీకు చిన్నదే, కానీ అది నా ప్రాణానికి అవసరం కదా. ఆ టైంలో కలాప్స్ అయిపోతే టాబ్లెట్స్ 6 టాబ్లెట్స్ మింగేశాను. కాబట్టి ఆ టైంకి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ అరటిపళ్ళు ఎవరు కొన్నారో ఆడికి ఆ కొనే అవసరత కల్పిస్తాడు. అక్కడ మళ్ళీ చచ్చవ తెచ్చేవచ్చు కదా, ఇంట్లో ఎందుకు పెట్టాలి కదండి. ఇక్కడ తెస్తే ఇక్కడ తెచ్చి ఏ మూల పెడితే నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్ళగానే నాకు కంటి కనపడేటట్లుగా ఉన్నాయి అవి. అంటే ఏ క్షణానికి ఆ క్షణం బ్రతకడమే అద్భుతం. హల్లెలూయా. దేవుడు గొప్పగా ఏర్పాటు చేస్తుంటాడు, అది ఆయనకి మనకున్న కనెక్షన్ అంతే. అది అసలు యాక్చువల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంటే అంత పెద్దదేం కాదు, కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది చెప్పాను. కాబట్టి భయపడకండి, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. అంటే మీ ఒక తల వెంట్రుకలు రాలనా అది నాకు తెలుస్తుంది. నేను కూర్చుండుట, నేను నిల్చోవడం మీకు తెలుసు, నా పడక నా నడకను పరిశీలన చేస్తాను అంటారు భక్తులు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు,
అంటే ఆయన చెయ్యమని అంటే ఎప్పుడు స్కాన్ చేస్తుంటాడు మన టోటల్ బాడీ మైండ్ సోల్ స్పిరిట్ అన్ని స్కాన్ చేస్తుంటాడు అన్నమాట ఆయన ఎప్పుడు కూడా ఏ చిన్న తేడా వచ్చినా ఆయన వెంటనే దానికి ఏదో ఏర్పాటు చేస్తూ ఉంటారు మీ చెయ్యి నా మీద ఉంచున్నారు అంత మంచి దేవుడు ఆయన వదులుకోకండి నిన్న ముగ్గురు బాప్తిస్మ ఇచ్చాను వెదుల నరవ చర్చి పాస్టర్ గారు తీసుకొచ్చారు ఆ చర్చిలో ఎవరు బాప్తిస్మలోనే ఇక్కడికి తీసుకొస్తారు మన సుమార్త లేడు ఆనంద్ గారు తీసుకొచ్చారు ముగ్గురు పిల్లలు 17-18 సంవత్సరం మధ్యలో ఉంటారు ఒక అమ్మాయి ఇద్దరు వాళ్ళకి చెప్పాను బాప్తిజం అనే బుల్లెట్ ని చేతిస్తే ఏం కుదరదు అది పిస్టల్లో పెట్టి పేల్చాలి అప్పుడు శక్తి ఉంటుంది అందరూ బాప్తిజం తీసుకుంటారు కానీ కొందరే ప్రభు కోసం గొప్ప కార్యాలు చేస్తారు ప్రభు కోసం గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్కరు బాప్తిజం అనే పాయింట్ లేకుండా ఒక రాలేదే ఈ యేసుక్రీస్తు కూడా బాప్తిజం అనే పాయింట్ దాటాల్సి వచ్చింది కదా కాబట్టి బాప్తిజం తీసుకున్న మీరు అనేకుల్లా మిగిలిపోతారా కొందరులా ప్రభు కోసం నిలబడతారా అని ఛాలెంజ్ చేసి పంపించాం మీకు కూడా జ్ఞాపకం చేస్తాను ఈ పునరుద్ధాన దినం అసలు ప్రతి ఆదివారం పునరుద్ధాన దినం ఇక్కడండి అందుకని స్పెషల్గా నాకేం అనిపించదు ఆ పునరుద్ధాన శక్తి లేకపోతే అసలు బతికే బతకలేం మనం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవకపోతే ఈ ప్రపంచం అంతా క్రైస్తవ్యముడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే మాటే ఉండదు ఆయన తిరిగి బ్రతికాడు కాబట్టి క్రీస్తు శకం అనే మాట పలుకుతున్నాం అంటే సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన్ని అడ్డు పెట్టి మధ్యలో పెట్టి చరిత్ర రెండు ముక్కలు చేశారు అన్నమాట ఎప్పుడు మీకు చెప్తుంటాను క్రైస్తవ్యానికి రెండు స్తంభాలు ప్రవచనం పునరుత్నం అంటుంటాను ప్రవచనం ప్రకారమే జరుగుతుంది ఇదంతా ఈ రోజు ఎంతమంది మనం కూర్చోవడం కూడా ప్రవచనం ప్రకారమే ప్రవచనం నెరవేర్పే అసలు అన్యజనులు ప్రవాహం వలె నా ఎదుకు వచ్చేదారు అదే కదా నెరవే మనం ఎవరు అన్యజనులు యూదులు కానీ ప్రతి వారు అన్యజనులే మనం అందరూ అన్యజనులు టెక్నికల్గా చెప్పాలంటే అయితే క్రీస్తును నమ్ముకోకుండా సంఘం వెలుపుట ఉండేవారిని మనం అన్యజనులు అంటాం దాని వాళ్ళు క్రైస్తవేతలు అన్నారు మనం వాళ్ళు క్రైస్తవేతలు మనం క్రైస్తవులం వాళ్ళు మనం అందరం కలిసి అన్యజనులు అంటే యూదులు కాని యూదేతలు మనం కాబట్టి యూదులు కాని వారంతా ప్రవాహం లాగా నా సన్నిధికి వస్తారనే మాట నెరవేరింది మనం ఆయన సన్నిధికి వస్తున్నాం హల్లెలూయా ఈరోజు పునరుద్ధాన సందేశం నేర్చుకున్నా మా పేపర్స్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు ఈరోజు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలు జరిగించినాను యేసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి నిస్సారన్నావు మానవు ఇస్తానన్నావు ఈయక మానవు నీ నామంలో Thank you.
పేపర్స్ వెనక అతికిచ్చేయండి, మిగిలిపోయిన పేపర్స్ సరే. రైట్, మీకు ఇచ్చిన పేపర్లో 5 ప్రశ్నలు ఉన్నాయి, గమనించారా? 5 questions. 1, పునరుత్నం అనేది అసలు ఉందా లేదా, అంటే మనుషులు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికి జీవించే ఏర్పాటు అనే పునరుత్నం అసలు ఉందా లేదా. 2, యేసుక్రీస్తు పునరుత్నానికి సాక్షులు ఎవరు. 3, పునరుత్నం అనేదే లేకపోతే ఏమవుతుంది. 4, పునరుత్నం వలన మనకు కలిగే లాభం ఏమిటి. 5, పునరుత్నం బలం పొందడానికి మనం ఏం చేయాలి. ఇక్కడ మనం ఒక 40 minutes మనం దీన్ని ధ్యానం చేయబోతున్నాం. కానీ మీ ఇళ్ళకి వెళ్ళి రోజుకు ఒక్కొక్క పాయింట్ మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. నా బాధ్యతగా చెప్తుంటానంటే మీరు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, నేను చెక్ చెయ్యను కూడా. రోజుకు పాయింట్, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మీ ఫ్యామిలీ ప్రేయర్లో లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలో ఒక పాయింట్, ఆ పాయింట్ మీద ఉన్న వాక్యాలన్నీ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. త్వరలోనే జార్జ్ ముల్లర్ గారి ప్రాతకాల ప్రార్థన అనే పుస్తకం మీద వస్తుంది. దాని ట్రాన్స్లేషన్ ఆల్రెడీ కుంట్ల సత్యనారాయణ గారు చేశారు, కానీ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాదు కాబట్టి దాన్ని మళ్ళీ నేను స్వయంగా చేస్తాను. ఇంకా అదంతా పక్కన పెట్టేసి సత్యనారాయణ శాల అది ఎఫెక్టివ్గా ఉండేలాగా ఆ మొత్తం మార్చేసిన పర్లేదు, నువ్వేం చేసా మంచిగా రావాలి అందరి చేతిలోకి వెళ్ళాలని. అంతకుముందు మనం చాలా సజ్జన్ గారి విశ్వాసం చెక్ బుక్ అలాగే చేసాం, 2 సంవత్సరాలు కష్టపడ్డాం, అది ఇప్పుడెంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు జార్జ్ ముల్లర్ గారి క్వైట్ టైం అంటే ఉదయం లేవగానే ప్రభు సందర్భ గడపడం అనే పుస్తకం, ఆ దేవుడు నాకు కొంతమంది సహకారం ఇచ్చాడు. అంతకుముందు ప్రభాకర్ గారు ఉండేవారు, ఆయన సహాయంతో నేను 10 movies డబ్బింగ్ చేశాను, విశ్వాస టెక్ బుక్ లాంటి బుక్స్ ట్రాన్స్లేట్ చేశాను, అలా చాలా పాజిటివ్ చేశాను. నాకు ఎవరో ఒకరు పక్కన ఉండాలన్నమాట. అయితే ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎలాగ అనుకున్నాను, దేవుడు మళ్ళీ ఏర్పాటు చేశాడు. ఆ సహాయంతో సహకారంతో నేను మళ్ళీ ప్రాజెక్ట్ చేయగలుగుతున్నాను. త్వరలోనే మీకు ఆ బుక్ చేతిలోకి వస్తుంది, చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాట. దేవునితో గడపడం అనేది అందులో ఉంటుంది. వాక్యాన్ని ముక్కముక్కలు కాకుండా అక్కడక్కడ కాకుండా కంటిన్యూస్గా చదవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో. ఇంకోటి, మీరు ఉదయం లేవగానే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోకండి, అదంతా జాతిమలారు. ముందు ఫ్రెష్ అయిపోయి వాక్యం చదవండి బాగా. ఆ వాక్యం చదువుతూ ఉండగా ఒక 1.5 గంట సేపు మీరు వాక్యం చదివి ధ్యానిస్తుంది, అప్పుడు ఏం ప్రార్థన చేయాలో ఎలా ప్రార్థన చేయాలో ఆ దైవ సన్నిధి మీ చుట్టూ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో మీకు తెలుస్తుంది. అప్పుడు ఇంకొక 1.5 గంట అయినా సరే ఎఫెక్టివ్గా ప్రార్థన చేయగలుగుతారు. మీరు లేచిన వెంటనే మోకాళ్ళలోకి వెళ్ళిపోతే ప్రార్థన జరగదు, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు 1.5 గంట సేపు మోకాళ్ళ మీద ఉన్నా ఆ 1.5 గంటలో 5 నిమిషాలే దేవుని తట్టు కనెక్ట్ అవుతారు తప్ప మిగతా టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది. ఆయన మంచి పాయింట్ చెప్పాడు, ఎవరు చెప్పలేదు. మీరు ముందు వాక్యం చదవండి, పాటల్లో కూర్చునేటప్పుడు ముందు వాక్యం చదవండి. అందుకే పాటలు పాడుకున్న పాటల్లో కూడా వాక్యాలు ఉంటాయి కదండి. అయితే పాటలు రాగం కోసం పాడుకోకూడదు, ఆ మాటల్లో పాటలో ఉన్న వాక్యాల కోసం పాడుకోవాలి. అలాగే వాక్యం డైరెక్ట్ చదవం. ఈ 2 చేసిన తర్వాత అప్పుడు మీరు ప్రార్థనలోకి వెళ్తే పరిశుద్ధాత్ముడు ప్రార్థన నడిపిస్తారని చెప్తారు. ఆ బుక్లో చాలా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. ప్రార్థన చేయండి, అది త్వరగా బయటకు వచ్చేలాగా. కాబట్టి ఇందులో మీరు కూర్చొని ధ్యానం చేస్తే కానీ ఆ నిజమైన అభిషేకం మీ దగ్గర రాదు. ఇక్కడ కొద్దిసేపు జస్ట్ ఎలా ధ్యానం చేయాలో చెప్తాను అంతే, పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే,
మొదటి ప్రశ్న, పునరుద్ధానం అనేది అసలు ఉందా లేదా? ఇవన్నిటికీ జవాబు నేను చెప్పడం కాదు కానీ యేసు ప్రభువే చెప్తున్నాడు. మత్తయి సువార్త 22:23-32 చదువుతున్నాను. పునరుద్ధానము లేదు అని చెప్పిన సద్దూకయ్యులు ఆ దినమున ఆయన ఎందుకు వచ్చి, గమనించండి, పరిసయ్యులు సద్దూకయ్యులు రెండు ప్రధానమైన సెక్షన్ ఉన్నారు. అందులో పరిసయ్యులు స్పిరిచువల్ వరల్డ్ నమ్ముతారు, సద్దూకయ్యులు అదేమి లేదంటారు. ఇది రెండు ఇతర యూదులే, యూదుల్లోనే రకరకాల విభాగాలు అన్నమాట. అయితే పునరుద్ధానం అంటే మళ్ళీ ఆత్మకి మళ్ళీ ఇంకో బాడీ రావడం అదంతా కదండి, అదంతా నమ్మరట. పునరుద్ధానము లేదు అని చెప్పిన సద్దూకయ్యులు ఆ దినం ఎందుకు వచ్చి, బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయినాడు, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయమని మోషే చెప్పాడు. ఉండండి, ఇక్కడ మీకు ఇంకొక సాంప్రదాయం చెప్పాలి. పూర్వం ఈ బైబిల్ జాగ్రఫికల్ ప్లేసెస్ లో ఒక సాంప్రదాయం ఉండేది యూదుల్లో. పరిస్థితి ఏంటంటే, ఒకే ఇంటి పేరు గలవారు, ఒకే గోత్రం గలవారు ఆస్తిలా కాపాడుకోవాలి. ఆస్తి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇంకొకరికి వెళ్ళిపోకూడదు అన్నమాట. ఆస్తి అంటే మోషే యెహోషువాలు ఎవరు ఒక్కొక్క గోత్రాన్ని పంచిచ్చారు కదండి, ఆ ఆస్తులు ఆ ఊళ్ళు అన్ని వాళ్ళకే ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తి పిల్లలు పుట్టకముందే భర్త చచ్చిపోతే అమ్మ ఆస్తి ఎవరికి ఇవ్వాలి కదండి, బయట వాడికి ఇవ్వకూడదు. కాబట్టి సొంత భర్త ద్వారా తమ్ముడు ఉంటాడు, అతను ఈమెను పెళ్లి చేసుకుని ఒక బిడ్డల కంటే ఆ బిడ్డల పేరు మళ్ళీ అతని పేరు రాదు, ఇతని పేరే ఉంటుంది, ఇతని పిల్లలలాగా ఉంటుంది అనమాట. అలాగా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి భార్యను ఆ ఇంటి వాళ్ళే పెళ్లి చేసుకొని పిల్లలకి ఆస్తి బయటికి పోకుండా కాపాడాలని రూల్ అది అప్పుడు వాళ్ళకి. ఇదంతా ఆస్తి పాసులకు సంబంధించిన సాంప్రదాయాలు. ఓకే, వీళ్ళు ఒక ఫన్నీ క్వశ్చన్ తయారు చేశారు, ఇదంతా ఫన్నీ స్టోరీ తయారు చేశారు. సద్దూకయ్యులు ఎగతాళిగా అన్నమాట తయారు చేశారు, అది యేసు ప్రభు గారు ప్రయోగిస్తున్నారు. ఒకడు పిల్లలు లేక చనిపోయినడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని, తన సహోదరుని సంతానము కలుగు చేయవాలని మోషే చెప్పారు. మాలో 7 సహోదరులు ఉంది, ఉతిరే ఇదంతా కాకము కదలాగా చెప్తున్నారు. మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరు అతని బాధని తీసుకున్నాను. రెండవ వాడును మూడవ వాడును 7 వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు వెటకాలని అనమాట, ఆ మాటలు పలికేటప్పుడు వెటకాలంగా పొందుతారు, చచ్చిపోయి మళ్ళీ బతుకుతారు అన్నారు కదా అప్పుడు అలా అన్నమాట. అదేదో సీరియస్గా పలికిన మాట కదా, వెటకాలంగా పొందుతున్నారు. మీరు చెప్పుకుంటారు కదా పునరుద్ధానం పునరుద్ధానం అని, మరి ఒకవేళ ఆ పునరుద్ధానంలో 7 అని ఎవరికి భారీగా ఉండదు, ఆమె మీరు అందరికీ భారీగా ఉండదు కదా అని ఆయన అడిగింది ఎంతో ధ్యానంతో. అంటే అసలు మీ కాన్సెప్టే తప్పు, పునరుద్ధానం ఏంటి అసలు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతకడండి, ఇదే ప్రపంచం, ఇంకో ప్రపంచం ఏంటి అసలు, ఇంకొక రాజ్యం ఏంటి, ఇంకో బతికేంటి అసలు, అయితే మీకేం బుద్ధి బుర్రా ఉందా అన్నట్టుగా అనమాట. యేసు ప్రభువుని పునరుద్ధానము జీవమును నేనే అన్నాడు ఆయన, ఆయన్ని అడుగుతున్నారు. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనములు ఈజ్ ఈక్వల్ టు దేవుని శక్తి కదా, అది దేవుని శక్తి. మీరు చదువుతున్న లేఖనాలు, మీరు వింటున్న లేఖనాలు, మీరు ధ్యానం చేస్తున్న లేఖనాలు మీ గుండెల్లో శక్తిని నింపుతాయి. హల్లెలూయా. అది ఎరగకపోతే శక్తి పోతుంది, మీకు శక్తి ఉండదు. అది ప్రభు చెప్తున్నాడు,
మీరు లేఖనాలను ఎరగట్లేదు అంటే ఆటోమేటిక్గా లేఖనాల వెనుకున్న దేవుని శక్తిని ఎరగట్లేదు, తెలుసుకోవట్లేదు మీరు. కాబట్టి మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు. పునరుత్థానం అనేది ఉంది, ఎందుకంటే మేమే పునరుత్థానాన్ని. కానీ మీరు అనుకునేటట్లుగా ఈ లోక జీవితం లాంటిది కాదు అది. అక్కడ ఎవరునూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి అసలు పెళ్ళి అనే ప్రసక్తే లేదు. దేవుడు మనుషులు అంతే, ఆయన పెళ్లి కుమారుడు, సంఘం పెళ్లి కుమారుడు అంతే, కాన్సెప్ట్ అంతే తప్ప వ్యక్తిగతంగా సోషల్ మ్యారేజ్ అనేది ఉండదు. ఇక వారు పరలోకమందున దూతల వలె ఉండరు. ఇంకొక రహస్యం చెప్తారు, పరలోకం అనేది ఒకటి ఉంది, ఈ లోకం కాదు, ఇంకొక లోకం ఉంది, పరలోకం ఉంది. ఆ పరలోకంలో దూతలు, దేవదూతలు కోటాను కోట్ల మంది ఉన్నారు. వారు వారి మధ్య పెళ్లిళ్ళు జరగవు. అంటే వాళ్ళు ఇండివిజువల్గా దేవుడితో కండక్ట్ అయి ఉంటారు అంతే, దేవుడు చెప్పిన పని చేస్తుంటారు అంతే. అలాగే మీరు కూడా, మనం మనుషులందరూ చనిపోయినప్పుడు పరలోకరాజ్యంలోకి వస్తారు, అక్కడ దేవదూతల వల్లే ఉంటారు. అక్కడ సంసారాలు ఉండవు, కుటుంబాలు ఉండవు. దేవుడు నువ్వు ఒక కుటుంబం అంతే, ప్రసాద్ చాలు ఏనా నీకు. ఇంక అక్కడ ఎవరు అక్కర్లేదు, అక్కడ దేవుడితో ఉంటే ఇంకెవరు అక్కర్లేదు. చంటి బిడ్డకు తల్లి తప్ప ఎవరు అక్కర్లేదు కదా. తల్లి ఒళ్ళో ఉంటే చంటి బిడ్డకి ఏమక్కర్లేదు, ఎవరు అక్కర్లే. అలాగా నీతో దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు ఉంటే నీకు ఎవరు అక్కర్లే. అది చెప్తున్నాడు ప్రభు. పునరుత్థానమందు అంటే పరలోకరాజ్యంలో ఎవరునూ పెళ్లి చేసుకునరు, పెళ్లి తీయబడరు. వారు పరలోకం ముందున్న దూతలు ఉండరు. మృతుల పునరుత్థానము వచ్చి నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. మరి అచ్చది గారు మాట మాట అవుతాం, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు. మరి అబ్రాహాము తిరిగి బ్రతకపోతే, చచ్చిపోయి మట్టిలో కలిసిపోయి పూర్తి అబ్రాహాము ఉనికే పోతే, ఇస్సాకు ఉనికే పోతే లేకపోతే, యాకోబు ఉనికే లేకపోతే, అది చచ్చిపోయినాడు కదా దేవుడు అవుతాడు. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనిపించుకోవాలి. అది భౌతికంగా చనిపోయాడు, కానీ వారి ఆత్మలు దేవుని దగ్గరే ఉన్నాయి, వారి బతికే ఉన్నారు. కాబట్టి వాడు ఆయన సజీవునికే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు సజీవుల మృతుల, వాళ్ళు సజీవులు అసలు క్రీస్తులందరి మృతులైన వారు ధన్యులు, సజీవులు. మనకి ఇక్కడ కనబడలేదు, వాళ్ళ అడ్రస్ మారింది అంతే. మనం చనిపోయినప్పుడు కూడా మనం ఇంకా సజీవులమే. హల్లెలూయా. నిన్న సాయంత్రం మా శామ్ బావగారు, అమ్మగారు చనిపోయారు. ఇక్కడ చనిపోయారు కానీ ఆమె అక్కడ ఉన్నారు సజీవురాలిగా. మరి 55 సంవత్సరాలుగా ఆమె ఒళ్ళు హోనం చేసుకొని ఇంటంతటికీ సేవ చేశారు. భర్తకే కాదు, పిల్లలకి, ఇంటికి వచ్చిన చుట్టాలు 11 మంది 11 మంది తోబుట్టూరండి, 11 మంది తోబుట్టూరు అందరూ ఈస్ట్ గోడావరి, వెస్ట్ గోడావరి మీకు తెలుసు కదా. నిన్నే మన బ్యాక్ స్టీవెన్ గారు అన్నారు, కొంతమంది కొట్టి చంపుతారు, ఈస్ట్ వెస్ట్ గోడావరి పెట్టి చంపుతారు అని శాంతి చెప్పారు. అలాంటి ఆవిడ ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయకపోతే అసలు వదలదు ఆవిడ. కాబట్టి 12 మంది సంతానం ఎవరో ఒకరు ఆవిడ ఇంటికి వస్తూనే ఉంటారు, ఆవిడ భోజనం చేస్తూ వండుతున్నాడు. అలాగే 55 సంవత్సరాల పాటు లెక్కలు ముక్కలు చేస్తుంది పెద్ద కుటుంబాన్ని ఆమె పెంచి పోషించి చుట్టాలని బంధువులు ఆదరించి అలసిపోయి చనిపోయారు. తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. హల్లెలూయా. కాబట్టి ఆమె అప్పుడు ఏం చేస్తుంది, తన ప్రయాసం అంతా మాని ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నారు సజీవుల లోకంలో. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానం అనే మాటను బలపరిచింది. మరి ఆయన చనిపోకముందు, ఆయన అసలు భూమి మీదకే రాకముందు అప్పుడు ప్రజలకి అది అర్థమయ్యేది కాదు. యోబు ఒకసారి అంటాడు,
నేను ఇలాగనే చనిపోయిన తర్వాత మళ్ళీ నేను నా దేవుడు చూస్తా అంటాడు. అయితే వాళ్ళకి ప్రత్యక్షపరచబడింది కానీ అది రుజువు చేయబడలే వాళ్ళకి. కానీ మనకు రుజువు చేయబడింది మన కళ్ళ ముందు ఆ పునరుద్ధానం అనేది. కాబట్టి ఈరోజే కాదు అసలు ప్రతిరోజు మనం పునరుద్ధానం కోసం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆయన సజీవునికే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. యేసుక్రీస్తుని చనిపోయిన తర్వాత కూడా నీకు దేవుడుగా ఉండాలా అంటే నీవు ఆయనతో సజీవంగా ఉంటావని నమ్మాలి. లేకపోతే ఇంకేమిది, ఇక్కడ వరకే నా దేవుడు, ఈ లోకం మట్టుగా మంది కాదు కదా, రాబోయే జీవం ఉంది కదా కదండి. ఒక యోహాను సువార్త 5:20 చూడండి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. గమనించండి, సమాధులే ఉండదండి మట్టే కదా, సమాధుల మట్టి ఆయన శబ్దం వినడం ఏంటి అసలు? ఓకే, కొంతమంది చేపలకు ఆహారం అయిపోతారు, కొంతమంది కాలి పూర్తయిపోతారు, కొంతమంది ప్రకృతిలో కలిసిపోతారు. పెద్ద తుఫాను వచ్చిందనుకోండి, ఈ సమాధులే ఏంట, మొత్తం ఆ వరదలు కొట్టుకుపోతారు, మొత్తం బాడీస్ అన్ని పీక్కుపోయి చేపలకు ఆహారం అయిపోతాయి. మరి ఎవరు వింటారంటే వారి ఆత్మ ఆయన శబ్దము వినే పరిస్థితుల్లో పరిస్థితులు ఉంటుంది. హల్లెలూయా. మనం చనిపోవడం అనేది కేవలం బాడీలో ఆబ్సెంట్ అంటే, మనం వింటాము చూస్తాము అన్ని చదువుతుంటాయి. పాపం కొంతమందికి బాగా కష్టాలు వచ్చాను, భయంకరమైన కష్టాలు అనుకోండి, అది అనుకుంటారు చస్తే బాగుంది అంటారు. ఏం బాగుంటుంది, చస్తేనా? నువ్వు ఇది చూస్తూనే ఉంటావు, వింటానే ఉంటావు, ఇంకేం బాగుంటుంది నీకు? నువ్వు చచ్చిపోతే క్లోజ్ అనుకుంటున్నావా? గాఢ నిద్రలోకి అసలు ఏమీ తెలియదు, క్లోజ్ అయిపోతా అనుకుంటున్నావు. కానీ బైబిల్ అలా లేదు, వేసుకోవాలో చెప్పట్లేదు. నువ్వు కూడుదు కలిసిపోయినా నువ్వు చూస్తూనే ఉంటావు, వింటానే ఉంటావు. నీ బాడీకే చావు, నీ ఆత్మకి చావు లేదు, ఎందుకంటే అది నాది కాబట్టి. నాకు ఎలాగైతే చావు లేదో నీకు కూడా చావు లేదు. కాకపోతే అది నరకంలో నువ్వు కలపకూడదు, అది నా దగ్గరే ఉండాలి తప్ప యుగ యుగాలు నువ్వు నరకంలో గడిపితే నాకేం ఉపయోగం, నాకేం సంతోషం అది. కాబట్టి సమాధుల్లో ఉండేవారు ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానకులు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకు బయటకు వచ్చేవారు. పునరుద్ధానం అనేది ఉంది, బైబిల్ చెప్తుంది. నువ్వు మేలు చేయడం అంటే ఏంటో సార్, యేసు ప్రభువు నమ్ముకోవడం, అదే మేలు. అంతకంటే మేలు నీ ఆత్మకు నువ్వే మేలు చేస్తున్నావు. కీడు అంటే ఏంటో సార్, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, నాకు అక్కర్లేదు, యేసు ప్రభు రక్షణకు అక్కర్లేదు, అసలు నేనే దేవుణ్ణి, నాకు వేరే దేవతలు ఉన్నారు, నాకు వేరే దేవుళ్ళు ఉన్నారు, యేసు ప్రభు అన్ని అన్ని దేశపోడు, ఫార్మ్ మా ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలాగా యేసు ప్రభు నిరాకరించిన వాళ్ళు తమ ఆత్మకు తానే కీడు చేసుకుంటారు, వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. నీవు యేసు ప్రభు నమ్ముకొని ప్రభు నన్ను క్షమించు, నా పరిస్థితి మార్చు, ఇక నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు కాబట్టి నన్ను ఎప్పుడైనా మార్చేవాదావు దేవుడు నీవేంది, ఆయన మీద ఆధారపడితే నీకు నీవు మేలు చేసుకోవాలి. కాబట్టి మేలు చేసిన వారు మంచిదే, జీవ పునరుద్ధానకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకు బయటికి వచ్చేది. ఓకే, యోహాను 11:21 మార్త యేసుతో, ప్రభువా నీ ఇక్కడ ఉండి ఎడలా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను, దేవుడు నీకు అనుగ్రహించినను ఎరుగుదును అని. యేసు, నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పగా మాత్త ఆయనతో,
అంత్యజనము నా పునరుద్ధానమందు లేచున్నాయని ఎరుగుదును అని. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి నువ్వు చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాడు. మరి కొద్ది నిమిషాల్లో లాస్ట్ బయటకు వస్తాడు, ప్రజలు ఆశ్చర్యపోతారు, ప్రభువు చేసు మాట మరి అర్థం కావట్లేదు. మళ్ళీ ఓ పక్కన అంటుంది, నువ్వు ఇప్పుడు దేవుణ్ణి అడిగితే ఇప్పుడైనా ఏమైనా చేస్తానంటుంది. మళ్ళీ ఇంకో మాట కూడా అంటుంది, అవును భూతాన్ జనంలో అందరూ బతుకుతారు కదా అంటుంది. యేసు ప్రభు అన్నది, నేనే చూద్దాను, అప్పుడు ఎప్పుడో వచ్చే కాదు, ఇప్పుడు నీ ఉదయం ఉన్నాను చూద్దాను అండి. లాజరు బయటికి రా అన్నంటే ఆ ప్రేత వస్త్రాలు చుట్టుపడిన లాజరు అందులోంచి బయటికి వచ్చాడు. అలా ప్రభు చాలా మంది బతికించాడు, 2-3 ఇన్సిడెన్స్ వార్తలు రాయబడాలని ఆయన ఎంతో మంది బతికించాడు. అవన్నీ రాయబడలేదు సువార్తలు, ఎందుకంటే ఆయన మరణం మీద అధికారం ఉంది. అయితే వాళ్ళందరూ మళ్ళీ చనిపోయారు, యేసు ప్రభు తిరుపతికి ఎప్పటికీ చనిపోలేదు, చనిపోడు, నీకోసం బ్రతుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళు చనిపోయేంత వరకు నిన్ను ప్రేమిస్తారు, చనిపోయేంత వరకు నిన్ను ప్రేమించడానికి వాళ్ళు ఇంకేం లేదు. కానీ యేసు ప్రభు గొప్పతనం అంటే చనిపోయేంత వరకు ప్రేమించాడు, చనిపోయి తిరిగి బ్రతికి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ చనిపోడు కాబట్టి నిన్ను కూడా చనిపోనివ్వడు. హల్లెలూయా, అది చెప్తే మనం హోప్తా. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్నకు వస్తాను. యేసుక్రీస్తు పునరుద్ధాన సాక్షులు ఎవరు? అపొస్తలులు కాదు గ్రంథంలో చాలా మాటలు ఉంటాయి. ఒకటి 22 అపొస్తలులు కాదు, అన్ని రిఫరెన్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా అపొస్తలులు కాదు. ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరులో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు యూదా ఊరేసి చచ్చిపోతారండి, మరి ఆ ప్లేస్ ఎవరితో ఇవ్వాలి కదా, అది అక్కడ సంభాషణ మాట. ఇప్పుడు ఆయనతో తిరుగుతుండేవారు కదా అపోస్తలులు 12 మంది, ఒకటి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ స్థానం పూర్తి చేయాలంటే ఎవరుండాలంటే ఆయన మన మధ్య సంచరించుతున్న కాలం అంతయు మనతో కూడా కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండట అవసరము. యేసుక్రీస్తు నా కళ్ళ ముందు చనిపోయాడు, ఆయన బతికాడు, బతికిన ప్రభు నేను చూశాను అని చెప్పిన వాడు మళ్ళీ ఒకడు ఉండాలి ఈ ఖాళీని పూర్తి చేయాలి అని వాళ్ళు అంటున్నారు. అంటే ఆయన పునరుద్ధానము గురించిన సాక్ష్యంతోనే మన సువార్త ప్రారంభించాలి. యేసు ప్రభు నాకు తెలుసు, ఎవరు నా కోసం చనిపోయిన యేసుక్రీస్తు, తిరిగి బ్రతికిన యేసుక్రీస్తు అని చెప్తాం. అపొస్తలుల కార్యం 2:31 చూడండి, క్రీస్తు పాతాళములో విడువబడ లేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను. హల్లెలూయా, అంటే ఆ మాట వాడలేదు కానీ దావి తనకు తెలియకుండానే ఆ ప్రవచనం రాశాడంట. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరము సాక్షులము. ఎంత బోల్డ్గా చెప్తా చేసిన అపొస్తలులు, ఆయన తిరిగి బతికాడు, మేము సాక్షులం, ఇక తిరుగులేని సత్యం ఇది. అంత బోల్డ్గా పునరుద్ధానం గురించి చెప్పాడు. అసలు పునరుద్ధానం గురించి చెప్పకపోతే సువార్తలే. ఓకే, తర్వాత 4:33 అపొస్తలుల కార్యం, ఇందు కాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చేది దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. గమనించారా, సాక్ష్యం పునరుద్ధానం రెండు మాటలు కలిసి వస్తున్నాయి, పునరుద్ధానం సాక్ష్యం. వాళ్ళు ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చేది, సాక్ష్యం అంటే నేను చూశాను నాకు తెలుసు అని బల్ల బుద్ధి చెప్పడం అన్నమాట. ఎస్,
ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా చనిపోయిన యేసును ఆరాధించట్లేదు. మనం చనిపోయి తిరిగి బతికిన యేసుక్రీస్తు ఆరాధిస్తున్నాం. ఒక అతను కవిత రాశాడు, నేను యేసు నమ్ముతాను క్రీస్తు నమ్మని అంటాడు. ఆయన అంటే 33 సంవత్సరాల జీవితాన్ని నేను నమ్ముతాను. ఆయన మంచోడు, ఆయన మాదిరి చూపించాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికి ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడంటే నేను నమ్మను అంటాడు. ఇంకెందుకు? నీ బ్రోతాలు నమ్మకపోతే యేసు నమ్మినా ఒకటే, బుద్ధుడు నమ్మినా ఒకటే, అశోకుడు నమ్మినా ఒకటే, మీ మామయ్యను నమ్మినా, మీ మామయ్య కూడా మంచోడే కదా, మీ పెదనాన్న మంచోడే, మీ తమ్ముడు మంచోడే. మనుషుల్లో చాలా మంది ఉన్నారు మంచోడు. నీకు నీ ప్రాణాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్కడు నీకు మంచోడు. దేవుడు అటుడు కదా. ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు. ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. ఇప్పుడు ఆయన తిరిగి బ్రతికాలనే సాక్ష్యం నువ్వు చెప్పాలి. అదే సువార్త అన్నమాట. 17-18 అపొస్తలుల కార్యములు. ఎపికూరీయుల్లోనూ స్టోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. కొందరు ఏమంటారు చూసండి, ఈ వదలబోతు చిప్పురం ఏమిటి అని చెప్పుకోండి. అతను యేసును గూర్చి పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించను. చూసారా, పునరుద్ధానం లేకుండా సువార్త చెప్పలేదు. కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుతున్నాడు అంటే ఇప్పటి వరకు మేము ఎప్పుడు వెళ్ళలేదే, ఏ దేవుడి కోసం వెళ్ళేది, ఇదేదో కొత్త దేవుడు గురించి చెప్తున్నాడు. కొత్త దేవుడు కాదు, ఉన్న అసలు దేవుడే. 17-32 మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసేది, మరికొందరు దీని గురించి నీవు చెప్పింది ఇంకొకసారి విందమని చెప్పింది. అంటే వీళ్ళు దేనికోసం ఎక్కువ ప్రకటిస్తున్నారు? యేసు క్రీస్తు తిరిగి బ్రతికాడు, అలాగే మనల్ని కూడా తిరిగి బ్రతికిస్తాడు. అది లేకపోతే అసలు క్రైస్తవం లేదు. 23:5-7 వాళ్ళలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగం పరిశీలనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యులను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించి, మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శించబడుతున్నానని సభలో దగ్గరగా చెప్పాను. అలా అతడు అలా చేసి చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహం పుట్టినందున ఆ సమూహం రెండు పక్షములాయను. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదని, దేవదూతయును ఆత్మీయను లేదని చెప్పుదురు. కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకున్నారు. చూసారా, పునరుద్ధానం అనే అంశం ఎంత పవర్ఫుల్గా ఉందో. కాబట్టి మనం పునరుద్ధానం అర్థం చేసుకోవాలి. పునరుద్ధానపు శక్తి మనం ప్రతి క్షణం దాన్ని ఎంజాయ్ చేస్తున్నా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అపొస్తలులు ఎప్పుడు కూడా పునరుద్ధానం దాటి లేకపోతే పునరుద్ధానం లోపల వాళ్ళ సువార్తను ప్రకటించలేదు. 24:14 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథం ఎందును రాయబడి ఉన్న అన్నీ నమ్మి నీతి మంత్రులకును అనీతి మంత్రులకును పునరుద్ధానము కలబోతున్నానని మీరు మీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుతున్నానని తమ ఎదుట ఒప్పుకొస్తున్నాను. పునరుద్ధానం అంటే కేవలం మంచోళ్ళు బతకడం కాదండి, అందరూ బతుకుతారు. చెడ్డవారు అంటే యేసు ప్రభువును నమ్ముకోలేని వారు, ఆ పాప నుంచి బయటపడలేని వారు తీర్పులోకి వెళ్తారు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న వారు తీర్పు నుంచి దాటిపోయారు, మరణం నుంచి దాటిపోయారు. వారు నిత్య జీవితాన్ని ఉచితంగా పొందుతారు అన్నమాట. కాబట్టి ఆ పునరుద్ధానపు శక్తిని పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 26 అంటాడు, అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచింటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందు వాళ్ళ మొదటి వాడవుడి చేత ఈ ప్రజలకును అన్నిటిలకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ధనులకును సాక్ష్యమిచ్చుతుంటిని. అసలు ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఒక్కసారి కాదు మాట్లాడు, పునరుద్ధానం సాక్ష్యం, పునరుద్ధానం సాక్ష్యం. కనుక ఈరోజు మనం ఎక్కడ సువార్త ప్రకటించినా
నా కోసం ప్రభు చనిపోయాడు, నా కోసం తిరిగి బతకాలి, నీ కోసం చనిపోయాడు, నీ కోసం తిరిగి బతకాలి, నువ్వు చనిపోతే మళ్ళీ బతికిస్తాడు నిన్ను. అది అయితే నువ్వు ఆయన నమ్మకుండా చనిపోతే బతుకుతావు, కానీ తీర్పులోకి వెళ్తావు. ఆయన నమ్మి చనిపోతే బతికి మోక్షానికి వెళ్తావు. నిత్యత్వం కోసం మనం తప్పకుండా చెప్పాలి. ఓకే, ఇప్పుడు మూడో క్వశ్చన్, పునరుత్థానం అనేది లేకపోతే ఏమవుతుంది? మరి సద్దుకెళ్ళి లేదని అంటారు కదా. ఒకవేళ లేకపోతే ఏమవుతుందంటే, మొదటి కొన్ని మొదటి పదిహేనులో క్రీస్తు మృతుల్లోకి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుతున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి యేసుక్రీస్తు లేవడం అనేది అబద్ధం అయిపోతుంది కదా. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా పడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అప్పుడేమవుతుంది? మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తులను నిద్రించిన వాళ్ళు నశించింది. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తులను నిరీక్షించిన వారమే ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైన పునరుద్ధానం అనేది నీకు తెలియపోతే ఈ విశ్వాసం క్రైస్తవ్యం అంతా వేస్టే. కనుక నిన్ను పరలోకరాజ్యం నిలబెట్టేది పునరుద్ధానం కూర్చిన నమ్మకం. నేను చనిపోయినా తిరిగి బ్రతుకుతాను, మా బంధువు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు, శామ ఎలా ఫీల్ అవ్వాలి, మా అమ్మ చనిపోయింది అయినా తిరిగి రోజు నేను ఒకరోజు చూస్తాను అమ్మని. అంటే బంధుత్వాలు అయితే ఉండవు, ఉంటాయి కానీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ ఒక సంబంధమైన అమ్మ నాన్న తమ్ముడు చెల్లి కాదు, అక్కడ దైవ సంబంధం బంధుత్వం, అది దేవుని ప్రేమతో ఉంటాం. అక్కడ విపరీతమైన దేవుని ప్రేమతో ఉంటాం. అసలు ఈ భూమి మీద ఉన్న ప్రేమ లెక్కలోనికి రాదు. ఈ భూమి మీద ఎంతైనా స్వార్థం ఉంటుంది, ఎంతైనా స్వార్థం ఉంటుంది. అయితే అక్కడ అసలు స్వార్థమే ప్రేమ అది, దూరుగా దైవ ప్రేమ అది. అయితే భూమి మీద మనం ఎలా ఉన్నాము, మన కనెక్షన్స్ ఏంటి మనకు తెలుసు. ఎందుకంటే కదా ఆ ధనవంతుడు మా తన అన్నదమ్ముల కోసం ఆలోచిస్తాడు నరకంలో. చదండి, నరకంలో ఉండి కూడా అన్నదమ్ముల కోసం ఆలోచిస్తున్నాడు. కనెక్షన్స్ తెలుస్తాయి. కానీ దేవుడు సంచిపెట్టిన తర్వాత దేవుడే టాప్. మనకి సూర్యుడు ముందు ఎల్ఈడి ల్యాంప్ ఏమాత్రం అండి, అలా ఉంటుంది అనమాట అక్కడ. కనుక యేసుక్రీస్తు తిరిగి బతికాడు, మనల్ని బ్రతికిస్తాడు. అయితే ఎడబాటు కొంతకాలం మనలో ఇంపార్టెంట్గా మనుషులు పోగొట్టుకునేటప్పుడు ఆ దుఃఖం బాధ అంత త్వరగా తీరదు, కానీ అది దేవుడు ఇస్తాడు కొంతకాలానికి. మరిపోతే పిక్చర్ అయిపోతాడు అది మనం. కనుక దేవుడు మనకు ఆదరణిస్తాడు, ఓదార్పిస్తాడు. కానీ మన వారిని మళ్ళీ మనం చూస్తాం, మన వారినే కాదు భక్తులందరినీ చూస్తాం, యేసు ప్రభువుని ముందు చూస్తాం, తర్వాత అందరినీ చూస్తాం. ఆ నిత్యత్వంలో ఎంతో సంతోషంగా నిత్యానందంతో ఉంటాం. ఓకే, ఫోర్త్ పాయింట్కి వచ్చేసారు. పునరుత్థానం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? మొదటి కలిగి పట్టి 15 ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళ ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. హల్లెలూయా. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును ఆయన వారు బ్రతికింపబడదు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్త అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రిని దేవునికి రాజ్యము అప్పగించి, రాజ్యం అంటే మనమే, మనందరూ కదండి, మనల్ని అప్పగిస్తాడు ఆయన. అప్పుడు అంతం వచ్చి ఏం చెప్తాం? పాత ఆకాశం పాత భూమికి అంతం, కొత్త ఆకాశం కొత్త భూమికి ప్రారంభం. ఎంత మంచి
విశ్వాసంలో మనం నడుస్తున్నామండి. ఎంత విలువైన విశ్వాసం అంది మన మీద. అలా తప్ప ఆచారాలు కావే, మూఢనమ్మకాలు కావు మంది. మనం బలమైన పునాది మీద కట్టబడుతున్నాం. ఇంత బలమైన పునాది, ఇంత బలమైన భవిష్యత్తు కోసం మనం ఆశపడుతూ వెళ్తుంది. కానీ ఈ చిన్న చిన్న ఆచారాలు, చిన్న చిన్న మూఢనమ్మకాలు మన వెనక్కి లాక్కుండా కాపాడుకుందాం. ఈ భూ సంబంధ విషయాలకి దొరికిపోకుండా ఉన్నాం. మన మనసు పై వాటి మీద పెట్టుకున్నాం. అది కూడా చదువుతాను ఇప్పుడు మొదటి పొడింది పది పదిహేను ముప్పై మరో మాట ఉంది. అయితే మృతులు ఎలా అలవేతురు, వారు ఎట్టి శరీరంతో వత్తురు అని ఒకడు అలగదు. ఓ అవివేకి, నీవు విత్తున్నది అంటే విత్తనే విత్తనం చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. అది ముందు ఆ భూమిలో పడి కుళ్ళిపోవాలి కదా. కుళ్ళిపోయిన దాని నుంచి కదా మొక్క వస్తుంది బయటికి. అలాగే నీ బాడీ అనేది ఒక విత్తనం, అది మట్టిలో కలిసిపోయిన తర్వాత అందులో మహిమతో ఇంకొక బాడీతో దేవుడు ఇస్తాడు నీకు అంటాడు. అంట ముప్పై ఏడు వచనం, నీవు విత్తనాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తున్నావు కానీ పుట్టబోవు శరీరము విత్తలేదు. అంటే చెట్టు విత్తడం లేదు, నువ్వు విత్తనం వెళ్తున్నావు, మరి అందులో చెట్టు ఎలా వస్తుంది? అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చాను. నీవు విత్తన విత్తనం వచ్చి దేవుడు ఒక చెట్టును మొలిపిస్తున్నాడు. మరియు ప్రతి విత్తనకును దాని దాని శరీరం ఇచ్చుతున్నాడు. మాంసం అంటే ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. భూమి మీద ఎలాగైతే వస్తువులు ఉన్నాయో ఆకాశంలో కూడా వస్తువులు ఉన్నాయి. ఆ రూపమే వేరు, ఆ కాన్సెప్టే వేరు. భూమి మీద సైన్స్ వేరు, ఆకాశంలో సైన్స్ వేరు. భూమి మీద ఉన్న సైన్స్ ప్రకారం నువ్వు ఆకాశంలో వస్తువును ఆలోచిస్తే కుదరదే. ఆకాశ వస్తువు రూపము మహిమ వేరు, భూ వస్తు రూపములు మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రము మరి ఒక నక్షత్రము భేదం కలదు కదా. మృతుల పునరుద్ధానము అలాగే. చూసారా, నువ్వు చచ్చిపోయి తిరిగి బ్రతుకుతా అని చెప్పడానికి మొత్తం టోటల్ యూనివర్స్ అంతా అక్కడ మాట్లాడాల్సి వచ్చింది. టోటల్ యూనివర్స్ అంతా ఎంతో నీ ఒక్కడివి, నీ ఒక్కదాని అంత. హల్లెలూయా. ఆ సైన్స్ అంతా ఎంతో, అంతకంటే ఎక్కువ సైన్స్ నీ ఆత్మ మీద ఆయన ప్రయోగిస్తున్నారు. నలభై రెండు వచ్చిన మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైందిగా వ్యక్తపడి అక్షయమైందిగా లేపబడను. అంటే నాశనం అయిపోయిన శరీరంలో మనం సమాధి చేస్తున్నాం, కానీ నాశనం కాని వ్యక్తిగా నువ్వు బయటపడతావు. ఘనహీనమైందిగా వ్యక్తపడి మహిమగలదిగా లేపబడింది, బలహీనమైందిగా వ్యక్తపడి బలమైందిగా లేపబడింది. చూద్దాం, మనం యేసు ప్రభువులో రక్షించబడిన మనం తిరిగి బ్రతికినట్లుగా ఉంటాం. అక్షయంగాను, మహిమగలదిగాను, బలమైందిగాను ఉంటామంట. నలభై నాలుగు వచ్చిన ప్రకృతి సంబంధమైన శరీరంగా వ్యక్తపడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. హిందూ విషయమే, ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన అని వ్రాయబడినది. కడపటి ఆదాము అంటే లాస్ట్ ఎలాంటి ఎవరు వేసుకు జీవింపజేయు ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది, తరువాత ఆత్మ సంబంధమైనది వచ్చింది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు ఎవరు? ఆదాము. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు ఎవరు? యేసుక్రీస్తు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టినవాడు అట్టివాడు. మనందరం కూడా ఆదాములాగే మట్టిలో పుట్టాము, కాబట్టి ఆదాములాగే బతికాము. అయితే చూడు, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధంలో అట్టివాడు. మనం మట్టిలో పుట్టాం కానీ యేసుక్రీస్తు కనెక్ట్ అయ్యాము. అప్పుడు మన పరిస్థితి మారిపోయింది, మనం పరలోక సంబంధం అయిపోయాం. అంటే యేసు క్రీస్తు లాగా మారిపోతున్నాం. నలభై తొమ్మిది వచ్చింది, మరియు మనము మంటి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము.
పరలోక సంబంధి పోలికి ధరించము. హల్లెలూయా. మన లక్షణాలన్నీ ఆదాము లక్షణాలు కదండి, అక్కడ ఆగండి. యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు లక్షణాలు మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆదాము లక్షణాలు ఎలా అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయో, నీటి స్థానంలో మనం చనిపోయిన మరుక్షణం యేసుక్రీస్తు లక్షణాలతో మన కొత్త జీవితం జీవిస్తాం. హల్లెలూయా. ఈ శరీరం ఉన్నంత మాత్రం, ఉన్నంత వరకు ఆదాము లక్షణాలతో పోరాడుతూనే ఉంటామండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణం మనం క్రీస్తు లక్షణాలతో నింపబడతాం. హల్లెలూయా. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పింది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న మేరకు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూర మోగ కానీ మనమందరం మార్పు పొందుదు. అంటే పౌరేమనుకుంటే తను బతికి ఉండగానే ప్రభు వచ్చేస్తాను అనుకున్నాడు, కాబట్టి మనం ఇక చచ్చిపోము, మనం మారిపోతాం అంటాడు. హఠాత్తుగా మనం గ్లోరియస్ బాడీస్ షిఫ్ట్ అయిపోతాం అంటున్నాడు అనమాట. అయితే చూడండి 52వ వచనం, ఘోర మోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందు. రెండు బ్యాచ్లు అనమాట, ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు అక్షయగ్రహంతో లేస్తారు, మనం మార్పు చెందేస్తాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసినది, మత్స్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకునవలసినది. ఈ క్షయమైంది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైంది అమత్యతను ధరించుకున్నప్పుడు. మత్స్యమైన మట్టి అండి, మత్యము అంటే మట్టి, అమత్యం అంటే మట్టి కానిది. విజయమందు మరణము మింగి వేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరింది. హల్లెలూయా. 5వది, ఆ పునరుద్ధానం బలం పొందడానికి మనం ఏం చేయాలి? ఫిలిప్పీ 3:10, ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరువు నిమిత్తమును ఆయన శ్రమంలో పాల్గొనడం ఎత్తుగా ఎరువు నిమిత్తమును ఏం చేస్తుంది, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. దీనికి మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. యేసు ప్రభు ఏ క్షణమైనా నన్ను ఈ దేహం నుంచి బయటికి లాగి మహిమ దేహంలోకి ప్రవేశపెడతారు, ఏ క్షణమైనా సరే. కాబట్టి అన్ని టెంపరీ వస్తువులు, పర్మనెంట్ వస్తువులు కాదు. ఈ ఇల్లు చిన్నపిల్లలు కొన్నిసార్లు వాళ్ళకి అన్ని పెద్దవాళ్ళు నేర్పిస్తుంటారు, ఈ పెన్ ఎవరిది బాబు? నాది. మీదేనా పెన్ను? ఈ పుస్తకం ఎవరిది? నాది. అది అన్ని నాది నాది అంటే చాలా సంతోషపడిపోతుంటాం. అది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఇల్లు నాది అని తల్లిదండ్రులు బయటికి వెళ్ళేస్తే, అబ్బాయి ఎంత బాగా చెప్పావు నేనా, భలే చెప్పాట్రా, ఒరే ఏంట్రా ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కట్టిన ఇంట్లో వచ్చి మమ్మల్ని తగిలేస్తామంట. ఈ నాది అనేది టెంపరీ, అది తాత్కాలికం, ఏది నాది కాదు. ఎందుకంటే ఆయన పునరుద్ధాన బలం దొరకాలంటే ఇది నష్టం, ఇది వద్దు కాదు, ఇది నాది కాదు అనుకోవాలన్నమాట. నాది కాదు అంటే ఏది నాది కాదు. ఎప్పుడైనా సరదా టైం ఉంటే ఒక్కొక్క వస్తువు పట్టుకుని ఇది నాది కాదు, ఈ రెండు కులాలు కొలుసు నాది కాదు, ఈ 30,000 పులుసు నాది కాదు, ఈ 600,000 కారు నాది కాదు, ఈ 2 కోట్ల ఇల్లు నాది కాదు, అలా చెప్తూ ఉండండి, చూద్దాం. అదొక ఎక్సర్సైజ్ ఉంది, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇది నాది కాదు అంత ట్రై చేయండి. ఆ అటాచ్మెంట్ చదువుతుంది, అది నష్టమే ఎంచుకోవడం ఉంటారు. పౌలైతే నిజంగా వేస్తున్నాడు అన్ని, కానీ మనం కనీసం ఆలోచన వదులుకుందాం. మొన్న నా ఫోను వెండిలో పడిపోయా, వెంట తీశాను కానీ నా గుండె మీద ఆ బరువు పడకుండా జాగ్రత్త పడుతున్నాను. ఓకే, ఇది నాది కాదు, అడుగు మీరు ఇస్తే మళ్ళీ దేవుడు ఇస్తే వాడుకుంటాను, ఇది నాది కాదు. అది ఎప్పుడు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను, ఆ పెయిన్ నా మీద అంటకుండా జాగ్రత్త పడుతున్నాను, నాది కాదు నాది కాదు. ఏసు ఒక్కడే నా అందుకు అప్పుడు ఆ రోజు ఏమనుకుంటే ఏసే నా జీవం అనుకున్నాను. ఫోన్ పోయింది, మళ్ళీ కొత్త ఫోన్ ఎప్పుడు కొన్నాను తెలియదు, దానికి డబ్బులు ఎప్పుడు దొరుకుతాయి తెలియదు నాకు.
కనీసం ఒక 20 రూపాయలు పెట్టాలి ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ కొనాలంటే. ఆ 20 రూపాయలు ఎప్పుడు పోగు చేస్తాను ఎప్పుడు కొంటా నాకు తెలియదు. అయితే ఈ ఫోన్ ని ఎలాగా ఏదో బెన్ని పాపం బాగు చేశాడు ఇలా పవర్ బ్యాంక్ పెట్టకపోతే పనిచేయట్లేదు. ఇలా పవర్ బ్యాంక్ కనెక్షన్ తీసినట్టే అయిపోతాను. ఎప్పుడు ఇలా ఎత్తుకెళ్ళి మోస్తాను నేను ఎత్తుకెళ్ళి కొట్టుకోవాలి అలా ఉంది పరిస్థితి. అయితే ఎప్పుడు కొత్త ఫోన్ కొంటానో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడు ఎవరి ద్వారా పంపిస్తారో తెలియదు. అంతవరకు దీన్ని ఇలాగే వాడుకోవాలి నేను. ఇది నాది కాదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను తెలుసండి. ఇది నాది నా ఫోన్ అనుకుంటూ కూర్చొని అయిపోయి అది. కాబట్టి ఈ సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవచ్చున్నారు. ట్రై చేయండి, అప్పుడు ఆ పునరుద్ధాన బలం వస్తుంది. యేసుక్రీస్తే నా జీవం, ఇంకేది కాదు. ఆయనే నా జీవం, ఆయనే నా సత్యం, ఆయనే నా మార్గం, అంతే. రైట్. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట ఉన్నాయి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. వెతకుడి అక్కడ ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వం కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏదైనాగా మీరు మృతి పొంది తిరిగి బాప్తిజం తీసుకున్నప్పుడే చచ్చిపోయి మనం ఆ నీళ్ళలో ఉండినప్పుడు ఏమిటి పాతి పెట్టబోతాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉంది. ఇక్కడ లేదు, మీది మీరు దేవుని వారు, దేవుళ్ళు ఉన్నారు మీరు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయంతో ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందామండి. దేవుని రాజ్యం కోసం సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. శుభాకర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సజ్జనాన నీ సన్నిధిలో మేమందరము కూర్చుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు కలగజేశారు ప్రభా. వందనాలు, స్తోత్రాలు. పాపులము దౌర్భాగ్యులము ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా 2022 సంవత్సరాల క్రితము భూమికి నరరూపిగా వచ్చి సర్వమాన్య వాళ్ళని రక్షించడం కోసం నాయన మనుషుల చేతిలో అపవాది వాణి అంధకార క్రియల చేతుల్లో మీరు చనిపోయి తిరిగి లేచి గొప్ప ఆయన మాకు పునరుద్ధానాన్ని చూపించారు తండ్రి. దాన్ని బట్టి వందనాలు. మీ దీనదాస నిలబెట్టుకొని పునరుద్ధానం యొక్క గొప్ప శక్తిని, పునరుద్ధానంలో ఉన్నటువంటి విషయాలను మాతో తెలియజేస్తారన్నది బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, పునరుద్ధరణ పొందటం వల్ల లాభం ఏంటి, నాయన ఎందుకు పొందుకోవాలి అన్న విషయాలు మాతో నాయన మీరు మా ముందు ఉంచారు, తెలియజేశారు. దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా హృదయాల్లో నూరంతలుగా ఫలించే విధంగా కృప చూపి సహాయం ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడతా ఉన్నాం. మమ్మల్ని దీవించండి నాయన. మీ పునరుద్ధాన శక్తిని పొందుకొని ఈ లోక సంబంధమైనవన్నీ మీ పౌరు భక్తుడు ఏ విధంగా అయితే పెంటతో ఎంచుకున్నాడో ఆ విధంగా మా జీవితాలు ఈ లోక సంబంధమైన అన్నిటినీ పెంట మాదిరిగా మేము ఎంచుకొని పైనున్న వాటిపై దృష్టి ఉంచి పైనున్న నీ నిత్య రాజ్యము వారసత్వాన్ని పొందుకోవడానికి మేము ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. ఈ దిన వాక్యానికి నీరు కట్టి ఫలించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీ సన్నిధి మాతో ఉంచారు. చక్కగా ఓపికగా ఓర్పుగా మీ వాక్యంలో నాయన పాటల్లో స్తుతి వర్తమానంలో కీర్తన భాగంలో పాల్గొని మీ సన్నిధిలో సాగడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ దినమంతా మీ దయగల సన్నిధిలో మమ్మల్ని నడిపించండి, మీ కృపలో భద్రపరచండి, మీ పునరుద్ధానం వైపు మేము సాగే విధంగా మమ్మల్ని బలపరచమని మా ప్రియ ప్రభును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి సహవాసం బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము రోజు ధ్యానం చేస్తుంది. అందులో ఉన్న లోతైన మర్మాలను గొప్ప విషయాలు మేము గ్రహించడానికి సహాయం చేయించని ప్రార్థిస్తున్నాం. మీరు మీరు చూపిస్తే కానీ మాకేమీ తెలియదు ప్రభువా. జ్ఞానులకు మరుగుపరిచి చంటి పెట్టలకు మా బయలుపరిచే దేవుడు కదా తండ్రి, సహాయం చేయించండి. ఈ వాక్యాలు రోజు ధ్యానిస్తూ వాడడం గొప్ప విషయాలు. నేను మాకు నేర్పించదలసిన విషయాలు నేర్చుకునే కృపదయచేయండి ప్రార్థిస్తాను. ఈ పిల్లవాడు చేతులు చాచి స్పార్శన విత్తన విత్తనాలు బట్టి కానుకలు బట్టి స్తుతిస్తున్నాను. దశ భాగం కృతజ్ఞత అర్పణ ప్రథమ ఫలం మొక్కుబడి
స్థుతి అర్పణ ఏ రూపం ఇచ్చినప్పటికీ వారి హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇచ్చిన విధానం బట్టి వారిని దీవించమని ప్రార్థిస్తారు. ముప్పదంతగా అరుగంతగా నూరంతగా వారికి ప్రతిఫలం ప్రసాదించి హిమందు పరమందు నీ అద్భుత కార్యాలు జరిగించు, నీ ఆశీర్వాదాలు జరిగించు. నాయకుండా వారి ప్రయాణాలు సాగా చుట్టూ నీ కృపాలను క్షేమంగా వారికి చేరుకుని సంతోషంగా వారు నీ సుఖాన్ని సాధించు. మళ్ళా మన ఇద్దరు సహవాసం ప్రసాదించడం ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన మాత్రం ఈ నామం పరిశుద్ధ పచ్చబంది రాజ్యం వచ్చింది కాదు, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి నెరవేరు కాదు. మా అర్థం ఆహారం మారవచ్చు, మన అప్రాధం చేసిన క్షమించబడ్డాను. రాజ్యం శక్తి మహిమ నిరంతరం నియోజండి. పరమ తండ్రి ప్రేమ మన రక్షకుడని యేసు క్రీస్తు కట్టుకున్న కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం శాంతి సమాధానం జీవన సంఘ బిడ్డలందరికీ ఈ రోజు ఇక్కడ కూర్చి ఆయన సంఘం గడిపే ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులు యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జీవాంగములకు తోడండి. మధ్యలో చేయని గాక ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. హారిపురు యల్లపురు అయినట్లు యుగము రత్నము ఆమే. ప్రభు స్తుతి మహిమలు ఒక క్షణం ప్రార్థన చేసుకుని కూర్చొని ఈరోజు మా శాంబాబు గారి తల్లి గారి భార్య కోసం అది చక్కగా ఏ ఆటంకం లేకుండా అందరూ బంధువులు సకాలు